Namaste, welcome to 45, day to talk with your Gnaneshwar. Yes, Yavai Samachala Sudirgamane 20, Vamapaksha Anubhavam, Antekakanda Praja Udmamto Kapuram. Controversy is care of ki controversy, Aine, CPI Jatiya Karyadarshi Narayana, Chicken Narayana, Natonar. Sir, Namaste. Sir, ప్రజా ఉద్యమంలో దాదాపుగా 50 సంవత్సరాల ప్రజలకు ఇప్పటికీ పోరాడుతున్నారు. ఇటీవల కాలంలో వామపక్షాలు బతుకున్నాయా చచ్చిపోయిందా అనేది అర్థంగా కనే ఉంది. బతికే ఉందా? బతుకునే వాళ్ళకందరికీ బతుకునేది కనిపిస్తుంది. కమ్యూనిస్ట్ వ్యతిరేకత చచ్చిపోయిన కనిపిస్తుంది. దాన్ని నేను చేయగలనేం లేదు. అది పక్షపాత దృష్టి. కమ్యూనిస్టులే చచ్చిపోయిన ఉంటే ఇప్పుడు సామాజిక సమస్యలపైన స్పందించి ఎక్కడెక్కడ పోరాటం సాగించి అంతో ఎంతో పేద ప్రజానికి కానీ బెనిఫిట్స్ దిగిందంటే అది కమ్యూనిస్ట్ వల్ల అయింది తప్ప ఇంకోటి కానీ కాదు. అది అసెంబ్లీలో కనపడకపోవచ్చు, పార్లమెంట్లో కనపడకపోవచ్చు, లేదంటే ప్రజాధీనంలో కనపడకపోవచ్చు. నిత్యం గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఏం జరిగినా ఎర్రజెండాలే ముందుకు వస్తున్నాయి. అది బలంగా ఉందా లేదా, ఒకప్పుడు బలంగా ఉండే మాట వస్తున్నాయి. మేమే నిర్ణయించేవాళ్ళం, శాసించేవాళ్ళం, బంధులు చేయించేవాళ్ళం గవర్నమెంట్ ఒప్పుకునే వరకు. అంత శక్తి రాకపోవచ్చు, బట్ మేము రైజ్ చేస్తున్నాం మా వాయిస్. కమ్యూనిస్ట్ పార్టీ ఈ రైజ్ చేస్తూనే ఉంటుంది తప్ప అది చచ్చిపోయే ప్రసక్తి లేదు. సార్, తెలంగాణలో వరి ధాన్యం పైన మైండ్ గేమ్ నడుస్తుంది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. అసలు ఎర్ర జెండాలు ఎక్కడ కనపడడం లేదు? కేంద్రంలో ఉన్న పార్టీకి, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి ఇద్దరు మంది క్లాష్. రెండు కొండలు ఢీకొంటూ ఉంటే అది లేకపోయినట్టుగా అధికార పార్టీ రెండు కొట్లాడుకుంటున్నప్పుడు మీడియా తట్టుపోయి ఉంటుంది. ఇక మేము ఎంత రైజ్ చేసినా మా వయసు పెద్ద కనపడదు. పైపక్ష ఇంకో పాలసీ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకరిని దుమ్మెత్తుకు పోసుకుంటూ ఈ ప్రజలకు వ్యతిరేకం రానియకుండా ప్రతిపక్ష పార్టీలకు కూడా నోరు రానియకుండా చేసేటువంటి ఒక తంత్రం ఏర్పడిపోయింది. ఆ తంత్రంలో వామపక్షాలు మా ప్రాంతం తంటాలు పడుతూ ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. చేయకుండా వాళ్ళు మేము కళాలు తిరిగి నేను కూడా పోయినా మా పార్టీ వాళ్ళంతా పోయారు, ఆందోళన చేస్తున్నారు. అయితే అది మీరు అనుకున్నంత ఫోకస్ రాదు ఒకటి. రెండవది, ఫోకస్ మీరు చేయగలి తెలుసుకుని చేయించవచ్చు, కానీ మీరేంటంటే ఏ పార్టీకి ఎంత బలం ఉందో, లీడర్షిప్ ఎంత వస్తుందో దాని దృష్టిలో పెట్టుకుని ఆశ తప్పితే కమ్యూనిస్ట్కి ఎక్కువ చూడరు కాబట్టి ఎందుకు లేదు తలనే పనుకుంటారు. ఆ పద్ధతి కూడా వచ్చేసింది. మీరు క్యాల్కులేషన్ వచ్చేసింది, బరామీటర్ స్కేల్స్ స్ట్రెంగ్త్ వచ్చేసింది. అన్ని రకాలు కూడా మాది లో ప్రొఫైల్ ఉన్నమాట వాస్తవమే. అయితే మా వాయిస్ మాత్రం రైజ్ అవుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు వరి ధాన్యాలపైన ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం అనుకుందా, లేదా కేంద్రమే ఇలా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా లోపాయికారు ఒప్పందాల వల్లనే ఈ ఉద్యమం లాగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నారంట? అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మొట్టమొదటి నుంచి కూడా బీజేపీకి అన్ని రకాల సపోర్ట్ చేస్తూనే ఉంది. కేంద్రంలో ఏ చట్టాలు తీసుకున్నా ఆ చట్టాలు సమర్థిస్తూనే ఉంది. సంవత్సరాల పాటు రైతులు ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ బార్డర్లో అనేక మాటలు ఢిల్లీకి పోయి ఇచ్చాడు మన కేసీఆర్. ఢిల్లీలో వారం రోజులు కూర్చున్నాడు. కానీ పొరపాటు అక్కడ పోయి చూడలేదు కదా, ఒక ముఖ్యమంత్రి గారు ఉండి పొరపాటు చూడలే. ఇప్పుడు ఇక్కడ ధాన్యం కోసం కొట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ బీజేపీకి ఒక ఎంఐఎం అని అడ్డం పెట్టుకొని బీజేపీ స్థానం సంపాదించుకుంటా ఉంది. అది టీఆర్ఎస్ మిస్టేకే. ఎప్పుడైతే టీఆర్ఎస్ వాళ్ళు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని వాళ్ళు కలిసి ఉన్నారో బీజేపీకి ఛాన్స్ దొరికింది. అప్పుడు బీజేపీ ఎంఐఎం భుజం మీద తుపాకు పెట్టి టీఆర్ఎస్ పిలుస్తున్నాడు. దీంతో అతను ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. దాంతోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు బీజేపీ వాళ్ళు. అంటే కేంద్ర సపోర్ట్ ఉంది. కేంద్ర సపోర్ట్ నాక మోరల్ సపోర్టు, ఫైనాన్షియల్ సపోర్టు అంతా వస్తుంది. పోలీసు బలగాలు కూడా మా పైన నుంచి అంత దూకుడు వాళ్ళపైన పోలేరు. ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో ఉంది కాబట్టి దాని అడ్వాంటేజ్ చూసినాక కేసీఆర్ కూడా ప్రాబ్లం వచ్చింది. ఓ ఇప్పుడు మనం బీజేపీ తేదీ కొట్లాడకపోతే ఈ మనం కూడా అయిపోతామని చెప్పేసి నేను భయపడి ఒకసారిగా జెండా లేపాడు బీజేపీకి వ్యతిరేకంగా. అప్పుడు ఒకప్పుడు వదిలిపెట్టిన సమస్యలన్నీ కూడా ఇప్పుడు ప్రధాన సమస్య తీసి పెట్టాడు. ఇప్పుడు దాని సమస్య ఇప్పుడే వచ్చింది ఏం కాదు, అది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు దాని తెలిసి ముందర పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఫోకస్ చేస్తాడు. అంటే పొలిటికల్ ఫైట్, బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా ఉండకపోతే నాకు ప్రమాదం వచ్చిందని చెప్పేసి ఆయన పద్ధతులు యూనిఫైట్ చేస్తున్నాడు. ఏదో ఒక పద్ధతిలో కేసీఆర్ని డౌన్ చేయడం ద్వారానే తెలంగాణలో మన పాగా వేయచ్చు చెప్పి బీజేపీ అనుకుంటారు. ఇద్దరు ఈయన పదవిని కాపాడుకోవడానికి, వాళ్ళు పదవులు సంపాదించడానికి మధ్య వరి ధాన్యం రైతులు దొరికారు వాళ్ళకి, వాళ్ళు నలిగిపోతున్నారు. అంతప్ప ఇద్దరికి న్యాయంగా సహాయం చేయదలుచుకుంటే పెద్ద కష్టమే ఉందండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి, మినిమం తీసుకోవచ్చు, దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. కానీ వీళ్ళు కావాలనే ఈ ల్యాండ్ లైట్లో ఉండాలి. బీజేపీ వ్యక్తంగా ల్యాండ్ లైన్లో ఉండాలంటే టీఆర్ఎస్ వ్యక్తంగా మేము ఉండాలి అని కొట్టుకుంటున్నారు తప్ప
ఇంకోటి కాదు. చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడితే ఒక గంట పరిష్కారం అవుతుంది. సి రాజకీయ క్రీడను ఎలా చూస్తారు అంటే, ఇప్పుడు తెలంగాణలో ఎక్స్పెషల్లీ ముందస్తు ఎన్నికలకి వెళ్తారు అని ఒకవైపు, లేదు వెళ్ళము మేము పూర్తి టర్మ్ ఉంటాము అని చెప్పి టీఆర్ఎస్ ప్రకటిస్తోంది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్లు అయితే లేదు ఖచ్చితంగా తటస్థానికి ముందే వచ్చేస్తారు, ఎన్నికలకు వస్తారు, వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇవంతా డ్రామాలు ఆడుతున్నాం కాంగ్రెస్ కూడా అంటుంది, జాతీయ పార్టీ సిపిఐ కూడా. సో మీ వర్షన్ ఏంటి? లాస్ట్ టైము బీజేపీని నమ్మించి ఒప్పించి ఆయన పర్మిషన్ తీసుకొని ముద్దస్ ఎన్నికలకు పోయాడు. ఆయన ఏంటంటే, ఇప్పుడు నేను అయిపోతే తర్వాత మీకు సపోర్ట్ నేను ఉంటానని చెప్పేసి ఏదో పద్ధతుల్లో అతను సోనియా గాంధీ అట్టయితే మాత్రం చేశాడు, నేను మీ బాంఛన్ ద్వారా అని చెప్పేసి తెలంగాణ తీసుకున్న తర్వాత అట్లా ఆయన బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని బొల్టా కొట్టి తెప్పించుకున్నాడు. అదే కానీ అందరితో పాటు జరుగుంటే ఆయనకి అంత మెజార్టీ రాదు. ఈసారి కూడా అదే విధంగా తెచ్చుకుంటా అని చెప్పేసి అనుమానం ఉంది. కానీ ఇప్పుడు బీజేపీకి అంత ఛాన్స్ ఇవ్వద్దు. అప్పుడు ఛాన్స్ ఇచ్చింది, ఇప్పుడు ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకు ఇస్తుంది వాళ్ళకి? కాబట్టి ముందస్తు ఎన్నికలు పోయే అవకాశం లేదు. అన్లెస్ మళ్ళీ ఇతను బీజేపీతో రాజీపడి మేము మీతోనే ఉంటాం తర్వాత కూడా అని చెప్పిస్తే ఉంటుంది తప్ప, అది కూడా నాకు తెలిసినంత వరకు అసే దాటిపోయింది. ఇప్పుడు బీజేపీతో సయోధ్యకు పోయే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక సయోధ్యకు తీసుకుంటే వాళ్ళ పార్టీ ఇక్కడ బలపడదు. తెలంగాణలో పార్టీ రావాలి, ఆంధ్రాలో వాళ్ళ పార్టీకి పెద్దగా సపోర్ట్ రాదు, బీజేపీ వస్తుంది. ఎందుకంటే యాంత్రిక ముస్లిం నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి వస్తుంది. అందువల్ల వాళ్ళ స్థానం పదిలం కోసం బీజేపీ వాళ్ళు ఇతను రాజీ పడతానని అనుకోను. ఇతను కూడా రాజీ పడాలనుకున్నా కూడా పన్నేరు స్థానిక నాయకులు. స్థానిక నాయకులు కాదు, రాజీ పడితే ఈయన ఇది పోతుంది కదా, లోకల్ స్టాండింగ్ పోతుంది కదా, అయిపోతారు. అందువల్ల ఇది పొలిటికల్ ఫైట్ కానీ వస్తుంది. దీంతోపాటు ఆయన ఏమంటే, భారతదేశం మొత్తం తిరిగి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని ఒక మొదలుపెట్టాడు. ఫస్ట్ మొదలుపెట్టింది ఎందుకు? కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చేయకుండా ఉండడానికి ఉపయోగపడే పద్ధతిలో థర్డ్ ఫ్రంట్ అనేది పెట్టాడు. ఇప్పుడు అది థర్డ్ ఫ్రంట్ క్లిక్ కావడం లేదు, అందరిని కలుపుకొని చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కువ మంది అతను ఏం పెద్ద నమ్మలే. ఇప్పుడు మమతా బెనర్జీ తిరిగిపోయినా, డిఎంకే తిరిగిపోయినా, యువ తిరిగిపోయినా కూడా పోతే మాట్లాడతారు, టీ ఇస్తారు, మంచిగా మర్యాద మాట్లాడతారు తప్ప ఈ నాయకత్వాన్ని రావడానికి వాళ్ళు ఎవరు సిద్ధం కనపడంలా. శరమని తిరిగాడు, అందువల్ల అది కూడా తప్పుకొని అందరితో పాటు కలిసి బీజేపీ వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో పోదామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి కూడా సంకేతం పంపించాడు, సానుకూలకుంటామని. అంతే కదా, లేకపోతే అప్పుడేదో ఒక మాట అన్నాడు ఇప్పుడు బీజేపీ వాడు అస్సాం ముఖ్యమంత్రి ఎవరు, రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీని సపోర్ట్ ఎవరు చేశాడు? ఫస్ట్ ఇదే చేశాడు. కాంగ్రెస్ వాళ్ళు చేయలే, వెంటనే రిస్క్ పోయింది కేసీఆర్. అంటే ఏంది, నేను మీకేం వ్యతిరేకం కాదు, మీకు అనుకూలకుంటానని ఒక సంకేతం పంపించాడు. అంతవరకు ఉంది, ఏమైనా చేయగలడు ఆయన స్థానాన్ని పదిలింపరచుకోవడానికి. ఇప్పుడు ఇంకొక వార్త కూడా ఏంటి, ఇతని పైన ఉన్న కేసులు కొన్ని ఉన్నాయి, రహేజా కేసు అవి ఉన్నాయి, వాటిపైన వాళ్ళు పదును కత్తులు నూరుతారని తెలిసింది. కానీ ఇద్దరికి కత్తులు నూరినప్పుడు గట్టిగా ఫైట్ చేస్తే కష్టం అని చెప్పేసి అని ఉంటుంది, ఇంకొక లాజికల్ కంక్లూజన్. ఇంతకు సిబిఐ కేసులు, ఈడీ కేసులు జరుగుతాయంటారా కేసీఆర్ పైన? అసలు అతన్ని లోపల పంపించే యోచనలో కేంద్రం ఉందంటారా? కేంద్ర ప్రభుత్వం అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తనని పంపించదలుచుకుంటే పెద్ద కష్టమేం కాదు, కానీ పంపితే వాళ్ళకి నష్టం అలామా లెక్కలు వేసుకుంటారు ముందర. దాని ఆ సెంటిమెంట్ ద్వారా ఇంకా పైకి పోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు ఎప్పటికప్పుడు భయపట్టిస్తున్నారుగా, మిమ్మల్ని లోపల పంపిస్తాం, మీ పైన కేసులు పెడతాం, మీరు బయట అది సైకలాజికల్ బాధ ఎప్పుడే ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ నోరెత్తే జైలుకి పోతాం, జైలుకి పోతాడు అంటేనే ఉన్నాడు ఎప్పటి నుంచో, ఇందులో ఇంటికి జైలుకు పోలేదు. అంటే ఇదంతా మాటల క్యారిటీ సైకలాజికల్ బాధతో నడుస్తుంది, కొంచెం బెదిరింపు జ్వరం కూడా ఉన్నాయి. సో వీళ్ళ లోపల ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆటోమేటిక్గా ఒక్కొక్క స్టేజ్ తగ్గు ఉంటారు. ఇంకొక స్టేజ్ కూడా ఏంటి, పొలిటికల్ మేము ఫైట్ చేస్తుంటాం, కేంద్రంలో మీకు డిసిషన్ ఉన్నప్పుడు అవసరం మేము సహాయపడతాం కదా అనే సంకేతం కూడా పోతుంది. ఇటు మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, బీజేపీతో అడ్జస్ట్మెంట్స్ పెట్టుకోడు, ఎందుకంటే ఆయన బేస్ వేరు. బట్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ కేంద్రంలో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అమలు పరిచేది ఆయనే. ఇక్కడ కూడా కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అమలు పరుస్తుంది ఈయనే. మొన్న ఒక రోజు మాత్రమే కొంత నోటల్ లైన్ తీసుకున్నాడు దీనిపైన, మిగతప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఏమంటాడు, అవసరమైతే మేము ఫైట్ చేస్తాం, బయట నా స్థానం నాది నీ స్థానం నీది, గెలిచిన తర్వాత అటు సెంటర్లో మిగతా ఉంటాం కదా అని ఒక పరోక్షంగా ఒక సంగతి పంపించాడుకో చాలు. అందువల్ల రాజకీయాలు నైతిక విలువలు పడిపోయినాక, రాజకీయ విలువలు పడిపోయినాక ఏ ఆటను ఆడొచ్చనే అర్థమైపోయింది. ఇటీవల కాలంలో 4-5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ చూపించింది. ఒక్క రాష్ట్రం పంజాబ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో అంతా విజయకేతం. సో ఇదే ప్రభావం రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు ఉంటుందంటారా?
వాస్తవానికి ఈ రైతుల పోరాటం తర్వాత ఉత్తరప్రదేశ్లో దాదాపు ఓడిపోద్దని అనుకున్నాం మేము బీజేపీ. ఎక్కడ చూసినా కనపడలా. కానీ పంజాబ్లో సక్సెస్ అయ్యారు, మీ చోట సక్సెస్ కాలేదు బీజేపీ ఓడించడానికి. దీనికి ప్రైమ్ మినిస్టర్ ప్రధాన ఆడే కూర్చున్నాడు. సో ఏమైనా కూర్చునేయండి, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కల్పించాడు, రకరకాల పద్ధతులు కల్పించాడు, వాళ్ళ డబ్బులు చాలా ఉన్నాయి. బ్లాక్ మనీ వైట్ మనీ నోట్బందీ కార్యక్రమంలో ఒక 2.25 లక్షల కోట్ల వాట వాళ్ళకు వచ్చింది. అది మొత్తం దేశం మొత్తం మీదుగా బ్లాక్ మనీని వైట్ మనీ చేయడానికి తీసుకున్న నిర్ణయంలో. సో నోట్ల రద్దు విషయంలో అయితే ఆ బ్లాక్ మనీ మొత్తం వీళ్ళ దగ్గర ఉందంటారు? మొత్తం ఉండదు, షేర్ వచ్చింది వీళ్ళకి. దాని ఒక 18 లక్షల కోట్ల రూపాయలు బ్లాక్ మనీ వైట్ మనీ అయిపోయింది. దానిలో వాళ్ళ వీళ్ళ షేర్ 2.5 లక్షల కోట్లు వచ్చింది. అది బీజేపీకి 6 అకౌంట్లు ఫుల్గా ఉంది. మళ్ళీ ఆడే కలిసి పెట్టగలరు. తమిళనాడులో బలం ఎంత, ప్రతి జిల్లాలో ఆఫీస్ కడుతున్నారు, ఇక్కడ అన్ని కడుతున్నారు, హోల్ టైమర్స్కి అందరికీ మోటార్ సైకిల్ ఇస్తున్నారు. డబ్బులు అంటే టన్నుల కొద్ది పంపిస్తున్నారు, ఎలక్షన్స్ సంబంధించి డబ్బులు పూర్తిగా ఉన్నాయి. అవన్నీ మేనేజ్ చేసి మొత్తానికి ఫిసిజీగా యూపీలో అనేది ఓడిపోయే కష్టం అని చెప్పేసి అని తెగించి పనిచేశారు. వాళ్ళకి వచ్చింది వాళ్ళకి. దాన్ని బట్టి యూపీలో గెలిచింది కాబట్టి మోరల్గా మొత్తం మేము గెలిచిన వాళ్ళు వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. యూపీలో మళ్ళీ గెలిచే కాబట్టి మళ్ళా వాళ్ళే ఒకసారి అనుకోవడం కరెక్ట్ కాదు. మేము కూడా ఆ ఫైట్ జరగాల్సిందే. ఎక్కడ ఏం జరిగింది చెప్పండి? ఆ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు పెద్దవి, మిగతాంతా చిన్న రాష్ట్రాలే. ఇది పంజాబ్ను ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ గెలిచింది, పంజాబ్ ఓడిపోయింది, ప్రాముఖ్యమైంది. మిగతాన్ని కూడా రకరకాల వచ్చినాయి. మరి మిగతా దేశం మొత్తం మీదగా ప్రభావం ఉండాలి కదా. అప్పుడు బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉండాలి. దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ అనిపిస్తుంది నీకు? నీకేం కనపడదు. బెంగాల్లో నీకేం కనపడదు. మిగతా రాష్ట్రం ఒరిస్సా అతను నూటలుగా ఉన్నా బీజేపీ నాయకులు కూడా జాగ్రత్తగా ఆపుతో కూర్చున్నాడు. కర్ణాటకలో కొద్దిగా అటు ఇటుగా సక్సెస్ అవుతున్నాయి అనుకోండి. అట్లా దాని దేశం మొత్తం మీద అంత ప్రపంచం లేదు. చాలా రాష్ట్రాలు ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తం వాళ్ళకి ఏం అనుకూలంగా లేదు కదా. అవును, కేరళ ప్రభావం ఏంటి సార్? కేరళలో కూడా మీరు మీ జెండా రెప్పరెప్పలాడింది ఒకప్పుడు, బట్ ఇప్పుడు అసలు ఎక్కడ? ఇప్పుడు ఏముంది, ఇప్పుడు గవర్నమెంట్ లెఫ్టే కదా. సిపిఎస్సిపి కలిసి గవర్నమెంట్లో ఉన్నాం, అది నెంబర్1 గవర్నమెంట్ కానీ ప్రూవ్ అయింది ఈవెన్ టుడే. బీజేపీ కూడా ఎంత తంగా పడిన వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంకా ఓటు తగ్గే తప్ప వాళ్ళకి పెరగలేదు. కేరళలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, వాళ్ళ డబ్బులు బాగా ఖర్చు పెట్టారు, ఆర్ఎస్ వాళ్ళు ఉపయోగించి హత్యా రాజకీయాలు చేశారు. ఇంత చేసినా కూడా అక్కడేమీ సాధ్యం కాలేదు కదా. సెకండ్ టైం మామూలుగా ఒకసారి వస్తే ఒకసారి ఓడిపోతుంటారు. సెకండ్ టైం కూడా మళ్ళీ లెఫ్టే గెలిచింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కేరళలో కాదు, డిఎంకే వాళ్ళు స్ట్రాంగ్గా కూర్చున్నారు అక్కడ. తమిళనాడులో బీజేపీకి అది ఏఐడిఎంకి ఆధారపడ్డారు. ఏఐడిఎంకే పడిపోయినప్పుడు వెళ్దే ఉంది ఇంకా. కానీ కేవలం మోడీ ప్రభావంతోనే ఆ కాషాయం జెండా రెప్రపలాడుతుంది, మీ ఎర్ర జెండా కంప్లీట్గా కిందికి దిగిపోయింది అంటే? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మతం భారతదేశంలో అది హిందూ దేశంగా 180 మంది హిందువులుగా ఉన్నటువంటి నేపథ్యంలో హిందుత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా అంత ఇంత లబ్ధి పొందడానికి అవకాశం ఉంది బీజేపీకి. మేము ఎంత మొత్తుకున్నా పాలసీస్ పైన కొట్లాడుకోవడం తప్ప అంతకన్నా మించి మాకు సాధ్యం కాదు. మాకు శత్రులు బలమైన శత్రులు ఎంతమంది ఉన్నారంటే, ఒకటి రాజకీయాలు లేక డబ్బులు చేసి, ఒకప్పుడు రాజకీయాలు రాజకీయాలకు ఉండేవి, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేసేవాళ్ళకు ఉండేవాళ్ళు. ఎప్పుడు అవసరమైనప్పుడు డబ్బులు సహాయం చేసుకునేవాళ్ళు తప్ప వాళ్ళు ఎప్పుడు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి రాజకీయాలకు వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఈ గూండాలు, మాఫియా గ్యాంగ్ చైన్ బ్యాచ్, టెర్రరిస్ట్ గ్రూపులంతా కూడా ఇక బయట ఉండి వాళ్ళకి రిగ్గింగ్ చేసి పెట్టేందుకు మనమే పోటీ చేయొచ్చు కదా చెప్పేసి పూలం దేవులు అంటే వాళ్ళు డైరెక్ట్కి వచ్చి పోటీ చేయడం మొదలు పెట్టి ఈ రాయలసీమలో ఉన్న ఫ్యాక్షన్స్ కూడా రాజకీయాలకు చేరిపోయారు వచ్చి. కాబట్టి రౌడీని ఒకటి వచ్చింది, డబ్బులు ఒకటి వచ్చింది, మళ్ళీ మతం ఉపయోగిస్తున్నారు, కులాలను ఉపయోగిస్తున్నారు. ఇవేమీ మాకు ఉపయోగం లేదు. అంటే మేము ఎంతమంది శత్రువులను ఎదుర్కొంటున్నాం వాపొచ్చారంటే బలమైన ఎదుర్కొంటున్నాం. అందరికీ మాకు కష్టమే ఎదుగుతాం అది. కానీ ఎదుగుతా ఎన్నాళ్ళు ఉంటుందంటే అది అన్ని తాత్కాలికమైనటువంటి గాలి బుడగలే పర్మనెంట్ ఉండవు. ప్రజల యొక్క ఇబ్బంది వస్తే కోవిడ్ వచ్చింది. కోవిడ్లో నష్టపోయింది ఎవరు, లాభపడింది ఎవరు? ఒక 5-6 బోనోపల్లి కార్పొరేట్ కంపెనీస్ 45-50% లాభాలు పోయినారు. ప్రజలంతా అయిపోయారు, వాళ్ళ బతుకు అయిపోయింది కదా. ఉద్యోగాలు లేకుండా, పని లేకుండా, తిండి లేకుండా ఇబ్బంది పడిపోయారు కదా. పని చేయాలంటే కోవిడ్ అడం వచ్చింది. మరి పని బయట పోకపోతే పని కాదు. మరి లోపల కూర్చొని డబ్బులు సంపాదించిన వాళ్ళు బయట పోవడానికి అవకాశం లేకుండా డబ్బులు ఒకటి ఉంది వీళ్ళు అంటే దాదాపుగా 90% ఆఫ్ ది పీపుల్ ఇబ్బంది పడిపోయారు. గ్రాఫిక్ చూస్తే లాభాలు వాళ్ళకి పోయినాయి, నష్టాలు వీళ్ళకి వచ్చినాయి. సో ఇప్పుడు మీ పందా మార్చారా మరి? ఏమని అట్లీస్ట్ లౌకికవాదంకి పక్కన పెట్టేసి మీ ప్రజ మీ యొక్క మీ సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టేసి
ఇప్పుడు గుళ్ళు గోపురాలు దేవుళ్ళు మతాలు వీటన్నింటిని కలుపుకొని పోవాలా అన్న లక్ష్యంతో కమ్యూనిస్టులు ముందుకొస్తున్నారంట. మీరు చెప్పేది బట్టి తలకాయ తీసి పక్కన పెట్టి పార్టీలో పనిచేసుకోమంటారు. లౌకిక వ్యవస్థని మేము వదులుకుంటే మా తలకాయ పోయినట్లెక్క. ఎందుకంటే ఈ భారతదేశం సెక్యులరిజం లేకపోతే దాన్ని గెలిచి ఉండడం సాధ్యం కాదు. అందువల్ల దాన్ని మేము వదులుకునే అవకాశం లేదు. మోడీని ఎదుర్కోవాలంటే మీ పందా కూడా మార్చాలి. అవకాశవాదంతో మోడీని ఓడించడం మా పద్ధతి కాదు. ఏదో పీకేని ఉపయోగించుకొని వాళ్ళని ఉపయోగించుకొని ఓడేద్దామని చెప్పేసి అది నాన్ పొలిటికల్ ఆటలు అవి. మేము పాలిటిక్స్ మీద ఫైట్ చేస్తాం. తాత్విక కొన్నాళ్ళు విఫలం కావచ్చు, కానీ సత్యం ఎప్పుడు పర్మనెంట్, అబద్ధాలు ఎప్పుడు తాత్కాలికమే. మేము సత్యం మీద నిలబడి పోరాటం సాగిస్తున్నాం. నిలకడక రాజకీయ విధానపై నిలబడి పోరాటం సాగిస్తాం. ఎప్పుడు ఒకసారి జయప్రదం అవుతాం, అంతేగాని మోసం చేసే అవసరం లేదు. మోడీని ఎదుర్కోవడానికి మేము మళ్ళీ మతం ముసుగేసుకొని ఇంకొక రంగు వేసుకొని గుళ్ళుకు పోయి దీపం దండం పెడితే మాకేం రాదు. అది ఉత్తమ క్షోభ తప్ప ఏమి రాదు దానికి, అర్థం కాదు. అయితే ఒకటి మీ అధ్యయనంలో ఒక ప్రశ్న సమాధానం చెప్పాల్సి ఏంటంటే, ఈ మత సమస్యలపైన తర్వాత ధార్మిక వ్యవస్థపైన అంశాలపైన మేము రెజిడెంట్గా ఉండాల్సిన పని లేదు. అవును, ఇప్పుడు ఎవరు ఇష్టం వాళ్ళది, నువ్వు కాఫీ తాగుతావు నేను టీ తాగుతాను ఆయన విసుగు తాగుతాడు, ఎవరు అలవాట్లు వాళ్ళది, మనం ఏం చేస్తాం దానికి. వాళ్ళది ఎవరికి వదిలేయాలి తప్ప దాని దృత్తం మంచిది కాదు. అంటే ఇప్పుడు నా కులం, నా కులాన్ని నేను ప్రేమించుకోవడం తప్పేం కాదు, నా కులతత్వం ఉండకూడదు. నా మతం, నా మతాన్ని ప్రేమించుకోవడం తప్పేం కాదు, మతత్వం ఉండకూడదు. ఆ విధంగా మీరు చేసుకోండి. అంటే మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజలకందరికీ వద్దాలని ప్రయత్నిస్తే తప్పది. ఆ విషయంలో కమ్యూనిస్ట్ పార్టీ మేము కూడా ఇట్లాంటి ధార్మిక విషయాలపైన ఊళ్ళో దేవుడు ఉత్సవాలపైన ఇంకొకటి పైన వినాయక చవితి పైన జరుగుతున్నప్పుడు ఊరంతా పోతున్నప్పుడు మనం ఒకటే గోడ మీద కూర్చుంటే ఎలా ఊరంతా ఒక దారి ఊడిపికడదు ఒక దారి అనేది ఉంటుంది. అట్లా కాదు, కొంచెం లిబరల్గా ఉన్నాము అనే చర్చ ఒక జరుగుతూ ఉంది. నేను కొంచెం ముందుకు పోయా పోబట్టి మా నా మీద మళ్ళీ అట్లా లేనిపోయి వస్తు వచ్చాయి. నా ఉద్దేశం ఏంటంటే పార్టీ అంతా కూడా మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ దాన్ని మనం ఇగ్నోర్ చేయాల్సిన పని లేదు. నువ్వు దాన్ని తిరస్కరించావంటే ప్రజలు తిరస్కరించట్ లెక్క. ఒక ఊళ్ళో శ్రావణ ఉత్సవాలు రాబోతున్నాయి, ఊరు శ్రావణ ఉత్సవాలు ఊరేగిపోతున్నప్పుడు నేను గోడ మీద కూర్చొని చూస్తుంటే నన్ను వేడు కోతురాలు చూస్తారు. అట్టా కాకుండా కొంచెం మనం కూడా సాంప్రదాయాల్ని ఎంతవరకు లౌకిక వ్యవస్థకు నష్టం లేకుండా ఉంటుందో అంతవరకు మనం పట్టిద్దాం అనేది మా ఉద్దేశం. ఆ విధంగా మారాలని కూడా మా కోరిక. సో ఇంతకు ఒక చెప్పండి, వామపక్షాలు ఊపిరి పీల్చుకుంటాయా? ఎందుకంటే ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి, మీ ఉనికికే ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఎక్కడ ఏ రాష్ట్రాల్లో కూడా ఒక కమ్యూనిస్ట్ కొన్ని ఒకటి అర రాష్ట్రం తప్ప ఎక్కడే కానీ మీ ఉనికి లేదు. మరి నిజంగానే ఊపిరి పోసుకుంటుందా? అంటే మీ ఉద్దేశంలో అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉంటేనే మాకు ఊపిరి ఉన్నట్టు, లేకపోతే ఊపిరి లేనంటే అర్థం అవుతుంది. శాసనాలు తయారు చేస్తేనే కదా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ శాసనాలు తయారు చేసే సభల్లో మీరు ఉండాలి కదా. రాజ్యాధికారం లేనప్పుడు మీరు ఎంత పోరాడినా మీ మాటకు విలువ ఉంటుందా? అందుకనే ఒకప్పుడు ఈ ఎన్నికలు గమ్యంలో అనవసరం మాకు అని చెప్పేసి ఎన్నికలపైన తక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమం ఒకటి ఉండింది మా దగ్గర. అయితే చట్టసభల్లో కూడా కమ్యూనిస్టులు లేకపోతే మరి మీరు చెప్పినట్టుగా సవరణలో పాలసీ మేకింగ్ డిసిషన్ ఉండాలి కదా. అందువల్ల చట్టసభల్లో కూడా మా ప్రాతినిధ్యం ఉండాల్సిందే అనేటువంటి తీర్మానం చేసుకున్నాక అప్పుడు చట్టసభలో కూడా వస్తున్నాం, పోటీ పడుతున్నాం. కానీ ఆ పోటీ ఇప్పుడు వికృతం దాల్చింది. ఇప్పుడు మాకు న్యాయబద్ధంగా ఓటడితే చేసేటువంటి కాలం పోయింది. ఈ ఎటబడితే అట్టు వచ్చేవాటు వస్తున్నాయి. మొత్తం పోయిందంటే అటు కూడా లేదు. ఇప్పుడు మరి కేజ్రీవాల్ గెలుస్తున్నాడు, ఆయన పెద్ద డబ్బులు పెట్టి చేసేవాడు కాదు. ఈయన కూడా కొంతమంది డబ్బులు లేకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారు ఒకళ్ళిద్దరు. అది కాదు, సామూహికంగా వచ్చిన సమస్య ఒకటి వచ్చింది. మాకు చట్టసభల్లో మేము పోవడానికి కష్టమైపోయింది. ఇప్పుడు ఎదురుగాలి వచ్చేసింది. ఇప్పుడు ఒకవేళ పోటీ చేస్తే ఓట్లు లేకపోతే కూడా మాకు అభ్యంతరం లే, పోటీ చేయనీయకుండా కూడా నివారిస్తారు కదా. అదే ఏకగ్రవాలు ఎక్కువైపోయినాయి కదా, మాకు తప్పుడు సంస్కారం పెట్టి విత్తనాలు చేయించేస్తారు కదా. అందువల్ల బరిలో ఉండి ఓడిపోతే మాకు సంతృప్తి, బరిలో పోనీయకుండా చేసేటువంటి క్రమం ఒకటి వచ్చేసింది. అప్పుడు ఎందుకు చేస్తారు వాళ్ళు? వాళ్ళకి నమ్మకం ఉంటే ఫ్రీగా వదిలిపెట్టచ్చు కదా. నేను ఇన్ని కార్యక్రమాలు నాయకులు అమ్ముడుపోతున్నారంటే విత్తనాలు చేపిస్తున్నారు అంటే తైలాలకు లొంగినట్లే కదా. అమ్ముడుపోతాయంటే ఒక మాట ఉంది గుర్తుపెట్టుకో, మా వాడికి తెలియకనే ఫోర్జీ సంతకం చేసి విత్తనాలు చేయించి నీ కోరిక లేదని చెప్పేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే అతన్ని ఫిలప్ చేసి తప్పు చేశాను చూసి తీసిపరేస్తున్నాడు. మేము మదనపల్లిలో ఒక లేడీని కంటెస్ట్ పెడితే కొడుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి నీ కొడుకు ఇంటే పంపిస్తాము
పోటా చట్టం పెట్టని చెప్పేసి చెప్పేట అబ్బాయి ఇప్పుడు పారిపోయింది. అట్లా కొన్ని ఉన్నాయి. అయితే అన్నింటికి అధిగమించి పొడి చేసేటువంటి కారణంలో కూడా డబ్బులు గిబ్బులు తెచ్చి డబ్బులు ఓట్లు అని కొంచెం వస్తున్నారు. అట్లా కొంచెం చోట్ల ఓడి కూడా పోతున్నాం, కొంచెం చోట్ల గెలుస్తున్నాం. ఇప్పుడు మొన్న హైదరాబాద్లోనే హయాత్ నగర్ అనుకుని ఉంది కదా, హయాత్ నగర్లో కాలనీ వేయించింది నేనే. ఇప్పుడు సెకండ్ టైం మున్సిపల్ కౌన్సిల్ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చాడు, ఫస్ట్ టైం గెలిచాడు, సెకండ్ టైం కూడా గెలిచాడు. మరి డబ్బులేం ఖర్చు పెట్టలేదు కదా, టీఆర్ఎస్లో మహాములను పొడి చేశారు. అట్లా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్ట్రాంగ్ బేస్ కూడా కొంత కొంత ఇతర ప్రాంతీయ పార్టీలు మత పార్టీలు వచ్చిన తర్వాత మన బేస్ తగ్గుతుంది, అది కరెక్టే. తగ్గినంత మాత్రమే మా కార్యక్రమాలు పోవు. అంటే బలంగా ఉన్నప్పుడు ఏం చేస్తాము, నిలబెడతాం. ఇప్పుడు ప్రజా వ్యతిరేక విధానం అవలంబించే క్రమం స్తంభింపజేసేటువంటి రోజులు ఉన్నాయి. ఒకప్పుడు తప్పనిసరి దాన్ని విత్తనాలు తీసుకునేవాడు. ఇప్పుడు ఆ స్టేజ్ లేదు. స్టేజ్ లేనంత మాత్రం మా వయసు పోయినాను కాదు, ఉంటుంది, ఎంతో కొంత వయసు ఉంటుంది, పెరుగుతుంది క్రమంగా చూద్దాం. అందువల్ల మా ఉద్యమం చచ్చిపోయేది లేదు. ఈ భారతదేశంలో పేద ప్రజానీకం దోపిడీ వ్యవస్థ ఉన్నంతకాలం కమ్యూనిస్టులు చచ్చిపోరు, నేను గ్యారంటీ ఇస్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి మీ పార్టీ తాకట్టు పెట్టారు అంటే నువ్వు తల కింద చెప్తున్నా అన్నమాట. ఇంతవరకు ఎవరు కానీ సిపిఐ వైసీపీతో రాజీ పడిందని కానీ మెత్తగా ఉండదని కానీ ఎవరు లేదు. పరిణామాలు చూస్తే అక్కడ జరుగుతున్న అంశాలపైన ఎక్కడే కానీ మీ నిర్దిష్టమైనటువంటి పోరాటం ఎక్కడ కనపడలేదు. పార్టీ అది ఒక ఉదాహరణ. మీ నాయకులు కూడా ఎక్కడా వాళ్ళపైన పెద్దగా ఉద్యమించింది కూడా ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ పాలసీలకి తలొగ్గి ఓకే అనేసి ఏదో తూతూ మంత్రంగా ఉద్యమాలు తప్ప ఏం జరగట్లేదు. అంటే మీరు మా మీద నెపం తెలుసుకున్నారు కాబట్టి మీరు ఏమైనా చెప్పచ్చు. కానీ నేను చెప్పదలుచుకుంటే ఆ పార్టీ పుట్టినప్పుడు మొదలుకొని, వైసీపీ పార్టీ పుట్టినప్పుడు మొదలుకొని, అధికారంలోకి వచ్చినప్పుడు కాదు, పుట్టినప్పుడు మొదలుకొని మేము దానికి దూరంగా ఉన్నాం. నువ్వు కానీ చెక్అప్ చేసుకో. అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు రాంగ్ లైన్లో డీల్ చేస్తున్నావు, కరెక్ట్ లైన్ డీల్ చేయి. చేసినప్పుడు సిపిఐ వైసీపీ ప్రారంభం రోజుల నుంచి కూడా మేము వాళ్ళతో సానుకూలంగా లేము, సానుభూతిగా లేము. అదే లైన్ ఇప్పుడు కూడా ఉన్నాము, అదే లైన్ మాట్లాడుతున్నాము. ఒకటి తర్వాత ఇష్యూస్ పైన, ప్రతి ఇష్యూ పైన మేమే రైజ్ చేస్తున్నాం. అక్కడ ప్రత్యేక హోదా పైన ఎవరు రైజ్ చేసిన ఫలితం మేము తప్ప టీడీపీ రైజ్ చేయలేదు, బీజేపీ రైజ్ చేయలేదు, ఎవరు దాని జోలికి పోలేదు. ఇప్పటికి జనసత్తా మేము ఇప్పటికి కూడా ప్రత్యేక ఇప్పుడు ఇప్పుడు మేము సార్లు తిప్పుతున్నారండి. ఎప్పుడైతే విభజన చట్టం అమలు చేయకుండా ప్రత్యేక హోదా లేదని చెప్పారు, ఆ రోజు నుంచి ఫైట్ చేసి నిలబడుతున్నాం మేమే. మా రామకృష్ణ అనంతపూర్లో అరెస్ట్ అయ్యాడు, నేను కర్నూలు అరెస్ట్ అయ్యాను, బిద్ద పెట్టాం. ఎవరు రాని రోజుల్లో, ఎవ్వరు రాని రోజుల్లో మేము నిలబడి ఫైట్ చేసాం. తర్వాత మేము మెల్లిగా వచ్చారు. అమరావతి విషయంలో అందరికన్నా ముందు తేలు మేల్కొంది మేము, ఫైట్ చేసింది మేము. అంటే అమరావతి జనం ఎక్కువ మంది కమ్యూనిస్ట్ కారు వాళ్ళు, వాళ్ళు ఉద్యమం వచ్చారు, మేము నిలబడ్డాం. మిగతా తర్వాత మెల్లిమెల్లిగా వచ్చారు. బట్ ఏ ఇష్యూ పై తీసుకున్నా ఫస్ట్ వాయిస్ మాదే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. నేను గర్వంగా చెప్పగలను. ఎంతవరకు చేయగలుగుతాను అంటే ఎంతవరకు చేస్తే మా శక్తి వరకు చేస్తాను. లేకపోతే అదే ఫలితాలు రాని ఉద్యమాలు ఎన్ని చేస్తే కూడా గుర్తింపు రాదు కదా. ఎన్జిఓ స్థాయికి గురించి ఏం చెప్తారు చెప్పండి. మరి ఏమైంది, నీరు గారిపోయింది, ఏమైంది, హ్యాపీగా సర్దుకుపోయారు, అది వేరు. మరి గవర్నమెంట్ని ముఖ్యమంత్రి ఫస్ట్ టైం డిఫెన్స్లో పడి ఎక్స్ప్లెయిన్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం నిలబెట్టగలిగారు. ఎంతసేపు నిలబెట్టారు? ఒక్క నిమిషం చాలు, రెండు నిమిషాలు చాలు. వెనక్కి పోయే ఆగేదా లేదా, ఫాస్ట్గా పోయేటట్టు ఆపాము లేదా, రెండు రోజులు కాబట్టి మూడు రోజులు ఆపాము, అది వేరు. అంటే ట్రై చేస్తున్న మాట వాస్తవం, ఫైట్ చేస్తున్న మాట వాస్తవం. కొన్ని కొన్ని బలహీనతలు ప్రజా ఉద్యమాల్లో ఎట్లా వస్తున్నాయి, అవినీతి కూడా రావడం లేదు. వాళ్ళు కూడా వాళ్ళ సంఘాలు వాడుకున్నాయి, ఆ సంఘాల ద్వారా దీన్ని అడ్డం కొట్టేసి ప్రయత్నిస్తున్నారు. అమరావతి విషయాన్ని వాళ్ళు పెయిడ్ ఏజెంట్ల ద్వారా కొట్టేసి ప్రయత్నించారు. ఎన్జిఓ విషయంలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళతో దీన్ని అడ్డం కొట్టడానికి ప్రయత్నించారు. ప్రతి చోట ఇప్పుడు కౌంటర్ వచ్చేసినాయి. ప్రజా ఉద్యమాలకు ఇప్పుడు కౌంటర్ ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ పెయిడ్ గ్యాంగ్ని పెట్టుకొని అడ్డం కొడుతున్నారు. అయినా కూడా మేము ఆగడం లేదు, చేస్తున్నాం. తగినంత మొత్తాలు చేస్తున్నామంటే తగినంత మొత్తాలు మేము చేయలేకపోతాం. చేయగలిగి ఉండి చేయడం కాదు, చేయలేకపోతున్నాం. మా శక్తి అంతవరకు, శక్తికి మించి మనం ఏమేమి చేస్తాం. ఇప్పుడు కూడా మేము ఎక్కడ రాజీ ద్వారం కానీ చూస్తూ ఊరుకోవడం కానీ లేదు. మా వంతు కథ కృషి చేస్తూనే ఉన్నాం సార్. మీరంతా మీ బంధం మూడు రోజుల బంధమేనా? ఎందుకంటే ఒకవైపు జనసేన పార్టీ బంధం, మీ బంధం అంటే వామపక్షాల బంధం. మరి అమ్మాట చెప్పు, మీ వ్యక్తిగతం కాదు, ఎందుకంటే మీరు వామపక్షం. నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడున్నటువంటి తరుణంలో అటు బీజేపీ అంటే మతోన్మాద పార్టీ విజృంభిస్తున్నాం, ప్రాంతీయ పార్టీలు కూడా వామపక్ష విజృంభిస్తున్నప్పుడు వామపక్షాలు విడివిడిగా ఉంటే కష్టమే. అసలే పార్టీ తక్కువ,
అంతా కలిసి మాకు ఉన్న శాతం ఓట్లు పడిపోతున్నాయి, 2-3% వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైనా సరే వామపక్ష అంతా కలిసి ఉండాలి మా ఉద్దేశం. ఫస్ట్ సిపిఐ సిపిఎం కలిస్తే ఆ రోజు మిగతా వామపక్ష గ్రూప్ వస్తాయి. అసలు ఏంటి మీ ప్రాబ్లం, ఎక్కడ మీ ప్రాబ్లం, ఎందుకు మీ వామపక్షాలు ఎందుకు కలిసి పోరాడు? ఒకవేళ కలిసి ప్రారంభంలో సైద్ధాంతిక విభేదాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి చీలికలు భారతదేశంలో వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ, అది సామాన్య జ్ఞానం తెలియదు. మా గొడవ అదే, సామాన్య జ్ఞానానికి అర్థం కానీ భాష మేము కొట్లాడి మేము బలహీనపడ్డాం తప్ప జ్ఞానం అర్థం కాలేదు. వాళ్ళకే తెలుసు అంతర్జాతీయ స్థాయిలో సైద్ధాంతిక విభేదాలకు ఆ ఊర్లో వ్యవసాయ కార్మికుడికి ఏం సంబంధం పాపం. ఆ విధంగా ప్రజలకు సంబంధం లేని పద్ధతుల్లో మేము చీలిపోయినాం. ఆ చీలిన ఏదో చీలి తప్పైంది అనుకుంటే ఇక్కడ భారతదేశం చీలవుతుంది. అయ్యా చేయాల్సిన పనులు కలిసి మాట్లాడుకుందాము, విభేదన మాట్లాడుకుందాం. భార్యాభర్త కూడా విభేదించుకుంటారు, మళ్ళీ కలుసుకొని పనిచేస్తారు. అంటే అభిప్రాయం చర్చించుకోవచ్చు, విడిపోవాల్సిన పని లేదంటే అది సిపిఎం వాళ్ళు వినలేదు అన్నమాట. ఈ పని ఇప్పటిదాకా అదే మాట్లాడినాం. చివరికి ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చామంటే కలిసి ఆందోళన చేస్తున్నాం, కలిసి ఎన్నికల పొడి చేస్తున్నాం. సరే పాచకం వచ్చి ఇబ్బంది ఉంటూ ఉండొచ్చు, అంటే కలవకుండా శత్రుత్వంగా ఉన్న వదులుకొని ఇప్పుడు కలిసి పోటీ చేసే స్థాయికి మాత్రం వచ్చాం, కలిసి పనిచేసే విధంగా వచ్చాం. అది ఇంకా మనస్ఫూర్తిగా రాలేదు, ఇంకా పూర్తి రావాలి. నాభి నుంచి వచ్చేటువంటి మాట నమ్మకం, నాలుగు నుంచే మాట నమ్మకం కాదు. ఇప్పుడు నాలుగు నుంచే వస్తుంది వామపక్ష ఉద్యమ ఐక్యత, ఇంకా నాభి నుంచి రాలేదు. ఇంకా చూద్దాం, టైం చూసుకుంటాం. మీ తరంలోనే పూర్తి అవుతాయి అంటే చెప్పలేము, దీని పంచాంగం చూసి మేము చెప్పలేం కదా. ఇప్పుడు నాకన్నా మించినటువంటి నిష్ణాతులు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, చంద్రరాజేశ్వరరావు అంటే వాడు, సుందర ఎలాంటి వాళ్ళు, బసప్పన ఎలాంటి వాళ్ళు, తమిళ నాగరే వాళ్ళు, అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉన్నప్పుడే సాధ్యం కాలేదు. ఇప్పుడు నేను వచ్చి మొత్తం చేస్తాను అనుకుంటాను, కానీ ప్రజా ఉద్యమం సాగిస్తుంది. ప్రజలతో వస్తున్న ప్రారంభం, పాలక వర్గాలతో వచ్చిన దాడులు తట్టుకొని లేని పరిస్థితి రావాలి, అప్పుడు తప్పనిసరిగా కలిసే ఉండాలి. అది ఆ రోజులు వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీతో మీ బంధాన్ని ట్రైన్ ట్రాక్తో పోల్చారు, అసలు ఏంటి, మీరు ఇంకా భవిష్యత్తులో కలవరా? బంధం అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాజకీయ పార్టీ విధానాలు ఉంటాయి. టీడీపీ వేరే పార్టీ, మాది వేరే పార్టీ. అంటే అక్కడ జరుగుతున్న పాలనకు, అంటే ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పాలనను వ్యతిరేకించడంలో మీరు టీడీపీతో కలవరా? ఇక కలుస్తారా? మేము సిద్ధమే, టీడీపీ సిద్ధంగా లేదు. ఎందుకంటే అన్నమాట టీడీపీకి ఇంకా ఊగిసాట ఉంది, ఆ ఊగిసాట వల్ల వాళ్ళు ఇంకా ముందుకు రాలేకపోతారు. మేము మొట్టమొదటి నుంచి కూడా టీడీపీని మేము ఎప్పుడు ఎదుర్కొన్నాము, టీడీపీ బీజేపీతో పోయినప్పుడే మేము ఎదుర్కొన్నాం. మీకు తీన్ లెక్క 2000 బీజేపీతో పోయేవాళ్ళు, మేము సపరేట్గా ఉండాల్సి వచ్చింది. వంటకాయ పొడి చేసుకున్నాం, మాకు జీరో వచ్చింది మాకు సిపిఎంకి. అప్పటి నుంచి విద్యుత్ యుద్ధం మీద ఫైట్ చేసాం, చంద్రబాబు నాయుడు పైన ఫైట్ చేస్తే 2004 వచ్చేకాడికి రాజశేఖరితో మేము కలిసి చేయాల్సి వచ్చింది. ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చాం అప్పుడు. అందువల్ల రాజకీయ పద్ధతుల్లో మాకు కలయిక ఉంటాయి ఇప్పుడు, కానీ వ్యక్తిగత పరిచయాలు ఎప్పుడు ఉంటాయి. ఎందుకంటే తిరుపతి నుంచి స్టూడెంట్ దేశం నుంచి మాకు పరిచయం ఉన్నాయి కాబట్టి ఆ పరిచయం పోగొట్టుకుంటామా? పెద్ద రామచంద్ర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇటువంటి అప్పటి నుంచి ఉన్న ఇదే కదా. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు అట్లా ఉంటాయి. రాజకీయాలు ఎప్పుడైతే కలిసి వస్తాయో అప్పుడు కలిసి పనిచేస్తాం. ఇదే ఈరోజు నేను చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడతానని చెప్పేసి క్యాష్ అంట కడుతున్నారు. మరి రాజశేఖర రెడ్డితో కలిసి మేమంతా ఫైట్ చేసాం కదా, నేను బీవీ రాఘవ రాజశేఖర కార్యదర్శి కదా. మరి చంద్రబాబు నాయుడు గుట్ట కూల్చేంత వరకు మేము నిద్రపోకుండా ఫైట్ చేసి ఆయన ఓడిస్తాం కదా, అప్పుడు మా క్యాష్ ఏంటి? ఇప్పుడు మాత్రం క్యాష్ ఎందుకు అంటున్నారు? మాదంటే రాజకీయ విధానం ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయి రాజకీయాలు, రాష్ట్ర స్థాయి రాజకీయాలను బట్టి మేము కలుస్తుంటాం తప్ప కులాన్ని బట్టి కలము. అటు అదే నేను కూడా మనం చెప్పింది. చంద్రబాబు నాయుడు కూడా మాకు ఎందుకు వచ్చిందంటే పరిసరాలు పోవు, రాజకీయాలు విభేదాలు ఉండొచ్చు, శత్రుత్వాలు ఉండకూడదు, విభజించుకో, తప్పేం లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డితో మీరు సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము చంద్రబాబుతో వ్యక్తిగత ఖర్చు పెట్టుకున్నాం, రాజకీయ ఖర్చు పెట్టుకున్నాం అంటే ఫైట్ చేసాం. కానీ మేము మాట్లాడకుండా పోయేదేం లేదు. కాబట్టి అందులో మా పరిచయం విద్యాదేశం ఉంది కాబట్టి మా పరిచయాలు ఎట్లా ఉంటాయంటే మా ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. రెండు పార్టీలు మీరు మెరిజ్ అయితే మేము కలుస్తాం, రెండు పార్టీలు మెరిజ్ అయ్యే ప్రసక్తి లేదు. కాబట్టి మేము కలము, అందులో అంతమంతా విడిపోకుండా విడిపోము, విడిపోవాల్సిన అవసరం ఏముంది? అందుకని రైలు పట్టాలతో పోల్చిన మాట వాస్తవమే. సో జనసేన బీజేపీతో ప్రయాణం చేస్తుంది, బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్కు కాబోయే ముఖ్యమంత్రిగా మా పార్టీ నుంచి ప్రకటిస్తామని చెప్పి సంకేతాలు కూడా ఇస్తుంది. సో రాజకీయ మార్పు ఎలా ఉంటుందంట? పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆవిర్భావ సభలో ఇచ్చిన ఉపన్యాసం చాలా ఎఫెక్టివ్గా మాట్లాడడానికి ట్రై చేశాడు. దానిలో వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు చేరకుండా ఉండేటువంటి పద్ధతుల్లో రాజకీయ అవగాహన రావాలని కోరాడు.
కరెక్టే, అంతవరకు నేను అంగీకరిస్తున్నాను. మళ్ళీ కొనసాగింపు ఉపన్యాసంలో బీజేపీ దానికి రోడ్ మ్యాప్ వేయాలన్నాడు, ఇంకా అయిపోయాయి. ఎప్పుడైతే బీజేపీ రోడ్ మ్యాప్ అన్నాడు, బీజేపీతో ఆయన రోడ్ మ్యాప్ వేస్తే కలిసి వచ్చేవాడు తక్కువ. అప్పుడు జగన్కి వ్యతిరేక ఉండేవాళ్ళతో దాన్ని కలవరు, అంటే బీజేపీకి వ్యతిరేక ఉండేవాళ్ళు ఉన్నాం కదా మేమంతా, దాని జరుగుతాం. రెండవది, బీజేపీ వైసీపీ రెండు లివింగ్ టుగెదర్లో ఉన్నాయి. ఈ పెళ్లి చేసుకుని కాపురం చేయడం వేరు, పెళ్లి చేసుకుని కాపురం చేయడం వేరు కదా. లివింగ్ టుగెదర్ ఉన్నప్పుడు కుటుంబంతో నిర్ణయం జాయిన్ చేస్తారు, అక్కడ సాధ్యం కాదు కదా. కాబట్టి క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే, వైసీపీకి బీజేపీకి మధ్య రాజకీయ బంధం ఇంకా ఉంది. ఉన్నప్పుడు బీజేపీ రోడ్ మ్యాప్లో పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తూ జగన్కి వ్యతిరేక ఓటు చెప్పుకున్నానంటే ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? అంటే ఆయనకైనా కాంట్రవర్సీలో ఉన్నాడు, అందువల్ల అది క్లారిటీ లేదు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి అవుతాడు లేదని తెలియదు, కానీ అందులో ఆయనకి క్లారిటీ లేదు. ఆయన క్లారిటీ ఉంటే, రాజకీయ స్పష్టత ఉంటే ఆలోచన చేయొచ్చు. అందువల్ల ఆయనకి రాజకీయ స్పష్టత లేదు కాబట్టి మేము ఉంటే పట్టించడం మానేసాం. బట్ ఆంధ్రప్రదేశ్లో సమీకరణలు ముఖ్యంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలుస్తాయి. సో కలుస్తాయి, కలవబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా కలవాల్సిందే అన్న ఒక ఈక్వేషన్కి వస్తున్నారు. అప్పుడు మీ రూట్ ఎటు? ఇప్పుడు బీజేపీ, పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ ఈ మూడు కలిసేటువంటి అవకాశాలు లేవు, నేను గ్యారంటీ చెప్పగలను. ఒకవేళ కలుస్తాయి అనుకుందాం, కలిసి మా పార్టీ మేము పోటీ చేసుకుంటాం. మీరు పోటీ చేసినా ఒకటి, పోటీ చేయకపోయినా ఒకటి కదా. 2,000 3,000 ఓట్లకి, 300 400 ఓట్లు రాని మా పార్టీ మా జెండా ఉండాలి, మా పాలసీ చెప్పుకుంటాం, పోయి చెప్పుకుంటాము. ఓట్లు ఎన్ని, మాకేం సంబంధం? గెలిస్తే ఓట్లు వేయాలని ఎక్కడ ఉందా, పోటీ చేయాలి ఎక్కడ ఉందా? మీరు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అక్కడ బాగా అనుకూలిస్తుంది. ఎవడైనా చేస్తారు మాకెందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేరుగా పోటీ చేసుకుంటుంటే, వాళ్ళు వేరుగా పోటీ చేసుకుంటుంటే బీజేపీతో కలిసి మేము గోళ్ళు గెలుకుంటూ కూర్చుంటామా? మా పోటీ మేము చేస్తాం, అది ఎవరికి రాము, ఎవరు రాస్తాం, మాకేం సంబంధం? మా పార్టీ ఉన్న చోట మేము పోటీ చేసుకుంటాం, మా విధానాలు చెప్పుకుంటాం, మేము పబ్లిక్ మీటింగ్ పెట్టుకుంటాం, మా ప్రచారం చేసుకుంటాం, మా పార్టీ పాలసీ చెప్పుకుంటాం, ఎప్పుడైనా అది ఉపయోగపడుతుంది. దానివల్ల మా పోటీ వాళ్ళు ఎవడు గెలుస్తాడో లేదా మాకు అనవసరం. సో మీ భవిష్యత్ ప్రణాళిక అయితే, ఏదైతే బీజేపీకి వ్యతిరేక గ్రూప్ ఉంటుందో వాళ్ళతోనే ఉంటాము అనేది మీ ఉద్దేశమా? ఇప్పుడు కూడా అని చెప్తున్నాం, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ వస్తే తప్పనిసరిగా దాన్ని ఆహ్వానించాల్సిందే. అయితే దీనిలో ఒక ప్రశ్న చెప్పచ్చు, మరి మీకు వైసీపీకి పడదు కదా, మీకు టీ పడదు కదా అంటారు. నిజమే, వెస్ట్ బెంగాల్ కూడా మాకు మమతాబాద్కి పడదు కదా. ఈ రాష్ట్రాలలో ఎవరి పాటు వాళ్ళు పోటీ చేసుకున్నాము. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ అని ఒక వేదిక నడిస్తే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది జనంలో, అప్పుడు బీజేపీ ఐసోలేట్ అవుతుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలలో సహజంగా పోటీలు ఉంటాయి, మనం చేయగలిగింది ఏం లేదు, దాన్ని ఇగ్నోర్ చేయాలి, దాన్ని ప్రతి ఫోకస్ చేయడానికి వీల్లేదు, ఆ ఫోకస్ చేద్దాం అనుకుంటాం. ఇక్కడ మేము కుదరదు అనుకోండి, బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు మేము సొంతంగా పోటీ చేసుకుంటాం, జరిగే జరుగుతుంది. సార్, కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పడితే, ఎవరి నాయకత్వంలో ఏర్పడితే బాగుంటుంది అంటారు బీజేపీని ఎదుర్కోవడానికి? థర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదు, ఈ భారతదేశంలో థర్డ్ ఫ్రంట్ అనేది సాధ్యం కాదు. బీజేపీ వ్యతిరేకంగా ఎవరైతే కొట్టాడుకున్నా మళ్ళీ అక్కడికి వచ్చాక ఒక అండర్స్టాండింగ్ రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ సహా అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు కొట్టుకోవచ్చు. ఎన్నికల ఇప్పుడు గ్యారంటీగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి ఒక వేదిక తయారవుతుంది. దానిలో ఆనాడు ఎవరు ఉంటే వాళ్ళు లీడర్ అవుతాడు, ఇప్పటికి పుట్టే ఉన్నారు లీడరు, ఇంక పుట్టబోయేది కాదు, అందులో ఆటోమేటిక్ అవుతాడు. ఇంతకుముందు జరగలేదా? ప్రోగ్రెస్ ఫ్రంట్ రకరకాలు వచ్చాయి కదా, అప్పుడు ఎట్లా వచ్చారు? ఎట్లా విపి సింగ్ ఎట్లా ప్రధానమంత్రి అయ్యాడు, గుజరాత్ ఎట్లా ప్రధానమంత్రి అయ్యాడు, దేవగడ ప్రధానమంత్రి అయ్యాడు, ఆటోమేటిక్ వస్తారు. సో అలాంటి వాతావరణం ఏర్పడబోతుంది అంటారా? ఏర్పడాలి మా కోరిక. సో కేంద్ర మంత్రి సాక్షాత్తు గడ్కరీ చాలా స్పష్టంగా ఒక వ్యాఖ్య చేశారు, కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటే బాగుంటుంది, కాంగ్రెస్కు పూర్వవైభవం వస్తే బాగుంటుందని. ఏంటి దాని వెనకాల మర్మ? ప్రాంతీయ పార్టీల వల్ల వాళ్ళకి బాగా పొరుగుడుపడిన సమస్య అయిపోయింది. జాతీయ పార్టీలకు ఉంటే మేము అనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే జాతీయ పార్టీలు ఎంత బలంగా ఉంటే అంత మంచి దేశానికి, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో ప్రాంతీయ పార్టీలు ఎంతవరకు పరిమితం అవుతాయంటే ఆ రాష్ట్రం వరకే పరిమితం అవుతాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, ప్రాంతీయ పార్టీ అయినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ ముందర వారి కుటుంబం ఎస్టాబ్లిష్ కావాలి, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు సహాయం చేయాలి, ఆ తర్వాత మిగతా చూసుకోవాలి. దట్ ఈస్ ద ప్రయారిటీ ప్రాంతీయ పార్టీలు చూసుకోండి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు నాకు చూడండి కావాలంటే ముందు వాళ్ళ కుటుంబం ఎస్టాబ్లిష్ కావాలి వాళ్ళకి. ఈ పరిధిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు ఒక టీడీపీ ఒకప్పుడు జాతీయ స్థాయిలోనే ప్రధాన ప్రతిపక్షంగా వచ్చింది ఎన్టీఆర్ ఉన్నప్పుడు, అటు వస్తాయి. అది ఆయన ఎన్టీఆర్ సపరేట్ తనే చేశాడు, తన కుటుంబాన్ని ప్రోత్సహించాలని ప్రయత్నం చేయకుండా
ఫెడరల్ సిస్టమ్ కోసం ఫైట్ చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్రం రాష్ట్రం మధ్య సంబంధాలు అని పొలిటికల్ స్పిరిట్ పోయాడు. అందువల్ల ఆయన పెద్ద వాళ్ళ కొడుకులని వాళ్ళని డాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు. అటు ఎక్సెప్షనల్ కేసు. ఇప్పుడు మిగతా అటు కాదు, ముందు వాళ్ళ పిల్లకాయలు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వాళ్ళు, ఏ ప్రాంతీయ ప్రాంతీయం కానీ ఆ క్రమంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జాతీయ పార్టీ ఎంత బలపడితే అది మంచిది. నితిన్ గడ్కర్ చెప్పింది ఏ ఉద్దేశం చెప్పేయండి, జాతీయ పార్టీ బలపడాలి దాని విషయం ఆయన చెప్పిందని నేను కూడా అంగీకరిస్తాను. అదే సందర్భంలో బీజేపీ వ్యతిరేక ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కొన్ని లిబరల్గా ఉంటాయి, వాటిని కూడా మేము అంటే తాకమని చెప్పడం కుదరదు. సో నారాయణ గారు కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారా? కాంట్రవర్సీస్ నారాయణ చుట్టుముడతాయా? ఏంటి అసలు? నేను ఎక్కడా కాంట్రవర్సీ క్రియేట్ చేయను. నేను ఉన్న సమస్యని కొండబద్ద కూడా చెప్తాను. చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక యాంగిల్ తీసుకుంటున్నారు. కొంచెం ప్రశ్న మసాలా మీరు మసాలా వేసేవాళ్ళు మీరు ఉన్నారు ఒక పక్కన, అది దాని పట్టుకు అందుకుంటుంటుంది, అగ్గిపొల్లి గీసి పెడితే ముట్టుకుంటుంది, తగులుతూ ఉంటుంది. అంతేగాని నేను ఎప్పుడూ కాంట్రవర్సీకి పోను. స్పాంటేనియస్గా నాకు తోచిన విషయం చెప్తాను, అది కూడా రాజకీయాల అంశాలు దృష్టి పెట్టుకుని చెప్తాను. దానిలో భాషలు కొంత తేడా వస్తుంది. నేను రాయలసీమ చూసాను ఈ మధ్యకాల రాజకీయాలకు మించి, ఎస్పెషల్లీ ఏదైతే వినోద పరిశ్రమ ఉందో సినిమా పరిశ్రమ, వాటిపైన కూడా మీరు చాలా కామెంట్ చాలా వైపరీత్యాన్ని దారితీసింది. ఎందుకంటే వినోదానికి కేరాఫ్ అనేటువంటి ఒక బిగ్ షోలో, సో అది మీరు ఒక వ్యభిచార గృహంలాగా పోల్చడం, అక్కడ యాంకర్గా హోస్ట్గా పనిచేస్తున్న నాగార్జున కూడా అసహించుకుంటున్నాను నేను అని చెప్పి విమర్శించడం, ఇది మీ స్థాయి తగ్గ కామెంట్ అంటారా? స్థాయిని పక్కన పెట్టండి, నా స్థాయి నాకు తెలుసు, మీరు నా స్థాయిని గుర్తించకపోవచ్చు, కొంతమంది గుర్తించవచ్చు, స్థాయిని పక్కన పెట్టండి. నేను స్పందించేటువంటి అంశం పైన చర్చిద్దాం నాకు అభ్యంతరంగా. ఇప్పుడు బిగ్ బాస్ ప్రారంభంలో దీనికన్నా ముందు ఎపిసోడ్లో ఒక ముగ్గురు హీరోయిన్ల ఫోటోలు పెట్టాడు హోస్ట్ నాగార్జున. నాగార్జున వచ్చి ఒక హీరోని పిలిచాడు, బాబ్జీ హీరో, ఈ ముగ్గురులో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అడుగుతాడు. వాడు ఈ అమ్మాయితో ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయితో డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటా అంటాడు. సభ్యత అంది, సభ్య సంబంధం వస్తుందా? ముగ్గురం అంటే వాళ్ళు వెలగట్టిన వాళ్ళే ఉన్నా అదేమంటే మీరు ఏం చెప్పచ్చు? ఇది సాంస్కృతిక రంగం అనొచ్చు. సాంస్కృతిక రంగం అయితే నాగార్జున హీరోయిన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టలే? పాపం వాళ్ళు ఎందుకు పెట్టాడు? ఒకటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడాడు. కాదు. ఓకే ఓకే, మూడు ఫోటోలు పెట్టాడు, వాళ్ళు పార్టిసిపెంట్స్ కాదు వాళ్ళు. ఓకే ఓకే, సినిమా హీరోయిన్స్. నీకు ఎంత కళ మీద ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఉన్నారు కదా హీరోయిన్లు మస్తుగా, మరి వాళ్ళని పెట్టుకోవద్దు నువ్వు, వీళ్ళని దిగి పెట్టావు. ఒకటి, రెండోది అది అనడం కరెక్ట్ కాదు కదా. అంటే సభ్య సమాజానికి ఒక పిల్లవాడు ముగ్గురితో నలుగురితో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అనేటువంటి సంకేతం పంపిస్తుంటే ఎక్కడ దారితీస్తుంది ఇది? తను షో అంటామేంటి? నాగార్జున లాంటి స్టేచర్ కలిగిన వాడు నాకు నిజంగా అభిమాని. వాళ్ళ నాన్న వదులుకొని ఇందాక ఆయన సినిమాలు చూస్తాను, ఆ డాన్స్ సినిమాలు చూస్తాను, నువ్వు చెడిగారు నువ్వు డాన్స్ సినిమాలు చూస్తాను, నాకు ఇష్టం అని చెప్పాను నాగార్జున. అంటే నేను సినిమా చూస్తాను, ఒక విధంగా చెప్పండి చిరంజీవి సినిమా కానీ నాగార్జున సినిమా ఎక్కువ చూస్తాను నేను. కానీ అది చూసిన తర్వాత నాకు అసహ్యం పుట్టింది. ఏం డబ్బులు ఎంత వస్తామో అది ఏడా, డబ్బులు మస్తుగా ఉన్నాయి కదా సంచులుగా, దీన్ని హ్యాంకరింగ్ చేయాలన్నా, సమాజాన్ని చెడు పురుగు లాంటివి చేయాలన్నా. ఒకటి. రెండవది, ఏం గేమ్ షో చెప్పండి? అది మీరు మనం కూడా గ్రామం నుంచి వచ్చాము, టౌన్ నుంచి చూసాము, పెద్ద ఇంట్లో ముక్కు ముఖం తెలియనండి, అన్నా చెల్లెలు కాదు అక్కా చెల్లెలు కాదు, ముక్కు ముఖం తెలియనండి, యువకులనే అది కూడా యూత్ని, ఒక 60-70 మంది ఒక గుహలో పడేసి అన్ని రకాల సౌకర్యాలు అరేంజ్ చేసి 100 రోజుల పాటు లోపల పెట్టేసాము. సమాజానికి సంబంధం లేదు, వాళ్ళు మనం వాళ్ళని చూడలేము, వాళ్ళు మనల్ని చూడలేరు. ఇవాళ 100 రోజుల పాటు ఏం చేస్తారు అక్కడ? అంటే మైండ్ సెట్, విభిన్న మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఒక చోట ఎలా సర్వైవ్ అవుతారు అనేది ఒక సంకేతాన్ని ఇవ్వాలని ఒక లక్ష్యంతో షో చేశారే తప్ప అది వ్యభిచార గృహం నడిపించాలని కాదు కదా. ఇక్కడ తేనె అమ్మబడి ఉన్న బోర్డు ఉంటుంది, లోపల సారా అమ్ముతుంటారు, దానికి ఏం చేస్తారు? అట్లా ఇప్పుడు మీ పైకి చెప్పినటువంటి కరెక్ట్ కాదు అక్కడ. ఆడ 100 రోజుల పాటు యువత యువకులు ఉన్నప్పుడు అనేక రకాలుగా అసభ్యకర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు మీరు పెట్టినటువంటి క్లిప్లో కూడా కనిపిస్తున్నాయి అటువంటివి, నా చెడిపోయే కారణాలు చెప్పినాయి. ఇప్పుడు ఆయన ఉంటే మీరు లైవ్ పెట్టండి చూద్దామన్నా, లైవ్ పెడతా ఉన్నారు, పెట్టారా? పెట్టలేకపోతారు. ఎందుకంటే అసభ్యకర కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి, జరిగే అవకాశాలు ఉన్నాయి, నువ్వెంత చెప్పుకున్నా కూడా. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాకి పోయిస్తే నువ్వు ఏమంటావు? నేను ఊరికి పోయేసాను, పోయొచ్చు బారుకు పోయి మజీద్ ఆయన ఒప్పుకుంటారా? నువ్వు మీ ఊరు ఎగ్జాంపుల్, మీ ఊరు తీసుకోండి, ఒక 10 మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లో పెట్టేసి బయట ఉండండి, 4 రోజుల తర్వాత ఏమంటారు ఇంటి గురించి?
వెబ్సైట్ కొంపంటారు. ఇప్పుడు వెబ్సైట్ కొంపండి అంతే లోపల ఏం చూసినా మాకేం తెలుసు, అరే అబ్బాయి ఇది వెబ్సైట్ కొంపంటారు తప్ప మనకు తెలియదు ఏం జరుగుతుందో. కానీ వెబ్సైట్ కొంప ఎందుకు వచ్చింది? ఈ పద్ధతిలో ఉండి గుమ్మి కొడుతున్నటువంటి వాళ్ళని ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఒక చోట ఉన్నప్పుడు, అది కొన్ని రోజుల పాటు 100 రోజుల పాటు ఉన్నప్పుడు సహజంగా చూస్తారు. మొన్న తాజాగా జరిగిన ఒక అంశం పైన ఎందుకు నారాయణ స్పందించలేదు సినిమా టికెట్? లేదు లేదు వినండి వినండి, తాజాగా జరిగిన అంశం ఎస్పెషల్లీ సినిమా టికెట్ల పెంపుదల పైన యావత్ సినిమా పరిశ్రమ అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడి వాళ్ళకి కావాల్సింది కోరుకున్నారు. ఆ విషయం పైన ఎందుకు నారాయణ స్పందించలేదు? ఎక్కడ వాయిస్ కూడా వినిపించలేదు ఎక్కడ? మొట్టమొదట చిరంజీవి గారు ఫస్ట్ ఆయన ఒకటిగానే పోయి ముఖ్యమంత్రితో కలిసి వచ్చినప్పుడు నేనే ఫస్ట్ అటాక్ చేసింది, నువ్వు ఒకడు పోవడానికి అవకాశం, నీకే హక్కు ఉంది. సినీ పరిశ్రమకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి, మా సంస్థ మొదలుకొని సీగిజిపుట్ర సంస్థ మొదలుకొని థియేటర్ సంస్థ సంఘాలు ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడాలి. నువ్వెట్టు మాట్లాడొస్తావు పోయి అని అంటే నన్ను ఆయన విడిచాడు కాబట్టి పోయాను అన్నాడు. అంటే వాళ్ళు ఏమన్నాడు, నేను వెళ్ళలేదు ఆయన భోజనం చేసి పెట్టాను వాళ్ళు అన్నారు. అని దీన్ని బట్టి నిన్ను ఒకవేళ పిలిచి ఉంటే అయ్యా మా వాళ్ళని తీసుకొస్తానని చెప్పుకుంటాను, ఒకటితో పోయినావు కరెక్ట్ కదా చెప్పేసి అప్పుడు ఫస్ట్ టైం కండిచ్చిన నేనే. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, టీం వేసుకుని పోయినాడు. ఆ టీంలో ఎవరున్నారు? మా సంస్థ వాళ్ళు లేరు, ఇంకెవరు లేరు. ఎవరైతే పెద్ద పెద్ద త్రిపురా సినిమాలు చేసి పెట్టుబడి పెట్టినా వాళ్ళు మాత్రం వచ్చారు. మా సినిమాకి దాయా దండం, మా సినిమాకి ఛాన్స్ ఇవ్వండి, పవన్ కళ్యాణ్ ఆడ పడేసుకోండి అని చెప్పేసి అన్నారు. దాని ప్రకారం భీమా నాయక్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కామ్ ఉండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిలీజ్ చేసుకున్నారు. ఇదంతా బోగస్ పద్ధతుల్లో మేనేజ్ చేసుకున్నారు. అంత హీన స్థితిలో ఉండాలన్నా కళారంగం కళామి తల్లి పవిత్రమైంది అయితే పవిత్రమైన కళామి తల్లి తమ్ముకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటి, సపరేట్ ఫ్లైట్లో వస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తాడు, ఒకరి చేతితో మూర్తిగా దెబ్బ తగులుతుంది అట్లా సపరేట్ ఫ్లైట్లో వస్తాడు. రాజమౌళి సపరేట్ ఫ్లైట్లో పోయినాడు, ఆయన కన్సెషన్ ఇచ్చాడు. ఈ పద్ధతుల్లో ప్రభుత్వం కళారంగాన్ని అవమానపరుస్తుంది. అంటే పరిశ్రమను ఇక్కడికి తరలించాలన్న ఒక విన్నపాన్ని ఎలా చూస్తారు? దాది ఓపెన్గా చేసి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నువ్వు స్టూడియో కడదలుచుకున్నావు, పోయి అడుగు, తప్పేం లేదు. పరిశ్రమ మార్చమని చెప్పినావు, పోయి అడుగు, మనకి అభ్యంతరం లేదు. దానికి రహస్య ఒప్పందం ఎందుకు ఉండాలా? మీరు పైకి ఈ మాట చెప్తారు, లోపల పోయి మాకు సినిమా థియేటర్లో మాకు మా సినిమాలకు అందరికీ బ్లాక్లో అమ్ముకునే ఛాన్స్ ఇవ్వండి, రేటు పెట్టుకోడానికి అవకాశం ఇవ్వండి, 5 షోలు వేసుకోడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటారా? ఒకవైపు గవర్నమెంట్ జీవో ఇచ్చింది, ఎక్స్ట్రా షో ఉండకూడదు అని టికెట్ రేటు ఫిక్స్ చేసింది, అది అయిపోయింది. పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయింది, ఆ తర్వాత విడిపోయి అడిగితే రిలీజ్ చేశాడు. అది ఈజ్ ఇట్ నాట్ ది ఇన్సల్ట్ ది సినీ ఇండస్ట్రీ? కల్చరల్ దీనికి ఏం కంప్లైంట్ ఉండిపోతాయి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాళ్ళు గడ్డం పట్టుకొని ఆడాల్సిన ఆటలు కాదు కదా ఇది. అందువల్ల అది దిగజారిన పద్ధతుల్లో చిరంజీవి నాయకత్వం అన్న దిగజారిన పద్ధతుల్లో ప్రవర్తించారు కాబట్టి మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు విమర్శిస్తూనే ఉన్నాం. కొంతమంది మీరు వేయరు మనకు అంటే మా తప్పే అంటారు, మేమే వాగుతూ ఉంటాం. ఆ మా వాగడు మీరు చెప్పాలి కదా. సో తెలంగాణ విషయానికి వస్తే కాస్త కూస్తో మీ ఉనికి ఉన్నది తెలంగాణలో, ముఖ్యంగా కమ్యూనిస్టులకి కొంచెం ప్రాబ్లం ఉన్న జిల్లాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మీ ఉనికి చాటుకోవడం కోసం మీ యాక్టివిటీస్ ఏమీ కనపడడం లేదు. ఒకవైపు మొన్న మొన్న పెట్టినటువంటి శర్మల్లమ్మ పాదయాత్రలు చేస్తుంది, మరోవైపు ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు, మీ నాయకులు ఏం నిద్రపోతున్నారా? ఉనికి కోసం మేము ఫైట్ చేయము. మీరు జాతీయ పార్టీ కదా? కాదు, ఉనికి కోసం ఫైట్ చేస్తే కర్మ మాకు లేదు, ఉద్యమం కోసం ఫైట్ చేస్తాం, సమస్య కోసం ఫైట్ చేస్తాం. ఈ తెలంగాణలో ఏ సమస్య కమ్యూనిస్ట్ పార్టీ స్పందించింది చెప్పండి? ఏ సమస్య పేపర్లో వచ్చిందో లేదు తర్వాత విషయం, ప్రతి విషయమే స్పందించడం. శర్మిలమ్మ స్పందించింది, మీరు ఎక్కువ వేసుకుంటారు ఎందుకంటే వేవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, రేడర్స్ ఎక్కువ ఉంటారని చెప్పేసి వేసుకుంటారు మీరు. అందప్ప మీరంతా లాభ నష్టాలతో కూడిన పద్ధతిలో న్యూస్ వేస్తారు తప్ప న్యూస్ కోసం వేరు. నేను ఒక స్టేట్ నేను పోయి కొన్ని వేల మంది ధర్నా చేసిన రోజే చిరంజీవి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ చిరంజీవి 3 కాలమ్స్ వచ్చింది, నాది 1 కాలం కూడా రాదు, చిల్లాలు వేశారు, తేడా ఉంటుంది. అంటే మనమేం చేయడం కానీ స్పందించేటువంటి సమస్య లేదు, స్పందిస్తూనే ఉన్నాము. మీరు కాబట్టి దాసుట్లు వెనుకో చేసుకోండి. సో అక్కడ వైసీపీని వ్యతిరేకిస్తారు, ఇక్కడ శర్మిలమ్మ పార్టీని వ్యతిరేకిస్తారా? అవకాశం ఇస్తే రండి మనం పోరాడదాం, ప్రజల సమస్యలపైన పోరాడదాం అని ఆహ్వానిస్తే? మేము ఇంతవరకు శర్మిలమ్మ పార్టీ గురించి మేము చర్చించలేదు, దాన్ని మేము పెద్ద గుర్తింపు తీసుకురాలేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమంలో ఉంది ఆవిడ, సమస్యలపైన పోరాడుతుంది, నిరుద్యోగుల కోసం పాదయాత్ర చేస్తుంది, సమస్యలు కనుక్కుంటుంది. మీ బాట కూడా అదే కదా, ఆ బాటలో మరి కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోవచ్చు కదా మీరు. ఇప్పుడు వాళ్ళు ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో అన్న అక్కడ చెల్లి ఇక్కడ చేసుకుంటున్నారు. అదే డ్రామా అంటారా? డ్రామా అని నేను చెప్పను, కానీ
ఇప్పుడు ఈడికి వచ్చి ఆమె విజయవాడలో ఉంగరం పోగొట్టుకుందండి, హైదరాబాద్ వెతుక్కుంటా ఉంది. ఏడ పోగొట్టుకుని అది వెతుక్కోవాలి కదా. ఆడ నీకు బేస్ ఉంది, నీకు ఆస్తి ఉంది, సంబంధాలు ఉన్నాయి, మీ నాన్న అక్కడ ఉన్నాయి. ఆడ చేసుకోకుండా ఆడ పోగొట్టుకున్న ఉంగరాన్ని విజయవాడ హైదరాబాద్ దొరుకుతుంటే అది దొరుకుతుంది. కాబట్టి ఆమె రాంగ్ స్టెప్ తిరుగుతూ ఉంది. దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే తెలంగాణ ప్రజలు గుర్తించారు ఆవిడని, అది భవిష్యత్తు తెలుస్తుంది కదా, భవిష్యత్తు తెలుస్తుంది కదా. అంటే మీరు అన్ని సమీకరణలు చూసుకొని ఒక అడుగు వేస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? మేము దాన్ని ఇంకా దాని దృష్టికి పెట్టలేదు. యావత్ దేశం హైదరాబాద్ను చూసింది. ఎందుకంటే సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ చిన్న జిఎస్ స్వామి రూపంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అంతా తానే నడుం బిగించి విగ్రహ ఆవిష్కరణలో ఉన్నారు. ప్రధానమంత్రి వచ్చేటప్పుడు కేసీఆర్ యూటర్న్ తీసుకున్నాడు. ఏంటి ఇక్కడ ఆధ్యాత్మికత ఉందా లేదా రాజకీయం ఉందా, మీరు ఎలా చూస్తారు? రాజకీయ వ్యవస్థ ఒక పవిత్రమైంది. ఆ రాజకీయ వ్యవస్థలో వ్యాపారాలు మతం కులం మొత్తం చొప్పింపబడి మొత్తం కలిసి అయిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు ధార్మిక సంస్థలు ధార్మిక సంస్థలుగా సాధువులుగా వాళ్ళు చేసిన వాళ్ళు పనిచేసుకుంటున్నారు. అనేక ధార్మిక సంస్థలు కూడా వివాదాలు ఉన్నాయి. డేరా బాబా మొదలుకొని సత్యసాయి అనే దాని దాకా చాలా ఉన్నాయి. నిత్యానంద స్వామి దాకా ఉన్నాయి. చిరంజీవి అట్లాంటి కోవ కాకుండా కొద్దిగా బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో కొద్దిగా దగ్గరలో ఉంటాడని చెప్పేసి అనేది నా ఉద్దేశం. అది అయితే ఈ ఆయన చిరంజీవి గారిగా ఉంటూ ఆయన సంవత్సరాలు నడిపించుకుంటుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఆయన చుట్టూ వ్యాపారాలు చేరారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వ్యాపారం చేరారు. రియల్ చేరిన తర్వాత సహజంగా రాజకీయ జోక్యం కూడా వస్తుంది ఆటోమేటిక్గా. డబ్బులు చిల్లర ఉంటే కదా, బెల్లం ఉంటే కదా సేవలు వచ్చేది, చిల్లర ఉంటే కదా రాజకీయాలు చేరేది. అందులో చిల్లర ఉన్న తర్వాత చేరారు. ఇప్పుడు వాళ్ళకి దూరదృష్టి, ఒక 5-6 ఏళ్ళ నుంచే ఒక 5-6 వేల ఎకరాల భూమిని సమీక్షించుకున్నారు. మై హోమ్ వాళ్ళు తీసుకొని ఆడ ఈ రామానుజాచార్య విగ్రహం పెట్టాలని చెప్పేసి అనేది 3-4 ఏళ్ళ క్రితం వాళ్ళు ఛానల్ పెట్టుకున్నారు. బయట పెట్టలే రామానుజాచారి సమతామూర్తి అని చెప్పేసి చెప్పారు. 1000 ఏళ్ళ క్రితం రామానుజాచారి అప్పుడున్నటువంటి బౌద్ధిజాన్ని అడ్డం కొట్టడానికి, నిర్వీర్యం చేయడానికి ఆయన ఒక ఎత్తుగడ వేసి దేవుళ్ళు అంతా ఒకటేనా, ఇన్ని రకాల దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు అని చెప్పేసి అని ఐక్యపరిచాడు. తర్వాత విగ్రహాలు పెట్టాలని అభిప్రాయం ఆయనకి ఎప్పుడు లేదు. ఆయన సమతామూర్తి ఎట్టవుతాడు, దళితులను రాణిస్తాడు లోపలికి ఏమన్నా, ఆయన మాత్రం రాణిస్తాడు లేదు కదా. వచ్చింది ఈయన దాన్ని లెంకేసుకున్నాడు, సమతామూర్తిని పేరు పెట్టుకున్నాడు. విగ్రహాన్ని దాకా 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి ఏం చేశాడు, చిల్లర వచ్చే రాజకీయాలు చుట్టేది కదా. ప్రైమ్ మినిస్టర్ని ముందు కేసీఆర్ని అంతా తానే యజ్ఞాలు యాగాలు నడిపించాడు. అసలు ముఖ్యమంత్రి ఇలాంటి వాటి యజ్ఞాలు యాగాలకు పోకూడదు, వాళ్ళు రాజకీయాలు పని చేసుకోవాలి. నీకేం పని అక్కడ సన్యాసం నీకేం పని, పెళ్లి చేసుకుంటే మంచిగా బిడ్డలు కనుక్కుంటే వాళ్ళు మళ్ళీ రాజకీయ నాయకులు చేసుకుంటే నీకు సన్యాసం నీకేం పని. ఆయన పోయి ఉండకూడదు, పోయినాడు. తన్నులు కొద్దిని వేసేసాడు. ఇప్పుడు ఈయన రాజకీయాలకు దూరంగా లేడు. ప్రధానమంత్రిని పిలిపించాడు, కోవింద్ దేశాధ్యక్షుడు, ఆయన మొట్టమొదటి రావాలా, ఆయన్ని లాస్ట్లో పెట్టించాడు. బీజేపీకి సంబంధించి, ఆర్ఎస్ఎస్ సంబంధించి మోహన్ భగవత్ సహా మొత్తం ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు వాళ్ళు సందేశాలు ఇప్పించాడు, ఈయన ఉపదేశాలు ఇచ్చాడు. చివరికి కోవింద్ అధ్యక్షుడు వచ్చి దాన్ని పూజ చేసిపోతే మసం పాలాభిషేకం చేయించాడు, దళితులు ముట్టుకున్నాడు కదా అని చెప్పేసి అని చేయించాడు. దాన్ని ప్రెసిడెంటే అలా ఇన్సల్ట్ చేశాడు. సాక్షాత్తు ప్రథమ పౌరుణ్ణి కూడా ఆ కులం అంటుందంటారా? అంతిచ్చే చేతిగా చిరంజీవిగా చేయించాడు. ఆయన వచ్చి పూజ చేసిపోయిన మసతో ఎందుకు పాల పూజ చేశాడు, ప్రచారం చేయించాడు. మోడీ తాకినప్పుడు ఎందుకు ప్రచారం చేయించలే? నువ్వు ఇవన్నీ చెప్తే కమ్యూనిటీ చెప్పాను అంటారు, కానీ వాస్తవం అది అయిపోయింది. ఎప్పుడైతే ఈ బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య రాజకీయ లడాయి మొదలుపెట్టారు, ఈ రకరకాల పద్ధతుల్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది కేసీఆర్కి. అదే టైంలో ఆయన తీసుకొచ్చి మోడీని మొదలుకొని అన్ని అమిత్ షా మొదలుకొని అందరిని తీసుకొచ్చి ఆడ గల్లీ నాయకు ఆర్ఎస్ఎస్ గల్లీ నాయకులు మొదలుకొని దేశ నాయకుల దాకా తీసుకొచ్చాడు, పెట్టాడు. రోజు వాళ్ళకి ఉపదేశం ఇచ్చాడు. ఏమండి, రాముడు మోడీ ఇద్దరు ఒకటి అవుతారండి, శ్రీరామచంద్రమూర్తి మోడీ ఒకటే అవుతారండి. నాకు అయ్యే మంచి మాట చెప్పాడు అనుకున్నా, ఎందుకంటే రాముడు పల్లాన్ని వదిలేసాడు, మోడీ పల్లాన్ని వదిలేసాడు. ఆ విషయం ఒప్పుకుంటాను నేను, అంతకుముందు నాకే కనపడదు. మీరు ఈ విధం ఈ పద్ధతుల్లో చేసినప్పుడు ఈ ఇంకో 5-6 ఏళ్లలో 7 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయల వ్యాపారం జరగబోతుంది దాని విగ్రహం చుట్టూ.
ఇప్పటికే 50 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయలు వీలుపెట్టండి, ఎల్లా విల్లాస్ ప్లాన్ చేసుకుని అమ్మేసుకుంటున్నారు. ఈ సమతామూర్తి పేరుతోటి చిరంజీవి గారు విగ్రహాన్ని పెట్టి దాని చుట్టూ 100 కోట్ల వ్యాపారం చేయడానికి ఉపయోగపడే నాంది ఏర్పడి దీని నుంచి రాజకీయాలు కూడా శాసించాలని చెప్పిన స్థాయికి వెళ్ళిన తర్వాత అది రాజకీయంగా పూనుకునింది. ఎప్పుడైతే రాజకీయ రంగం పూనుకుంది, నువ్వు సన్యాసి కాదు, ఇంకా నువ్వు రాజకీయ పద్ధతి అని అంటున్నా. మీ చుట్టూ ఇంకెవరు చెప్తున్నారు? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ చాలా నిజాయితీగా ఉంటుందా? వాళ్ళు అక్రమం సంపాదించుకుని దాన్ని సంపాదిస్తారు. మిగతా వ్యాపారస్తులు, బ్లాక్ మనీ ఉండేవాళ్ళు, రకరకాల పద్ధతి చేసిన తర్వాత నీకు ఫలితం ఎక్కడుందని. అంటే చిరంజీవి స్వామి కూడా మాఫియా అంటారా? మాఫియాని చేరదోస్తున్నాడు. ఆయన మాఫియా లేదు, తర్వాత విషయం. మీ మాటలు చూస్తుంటే, మీరు చెప్తున్న వివరణ చూస్తుంటే, సో ఎక్కడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో అక్కడ మాఫియా ఉంటుంది, రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే ఆ వ్యక్తులనే రతి కట్టించు మాఫియా యాక్టివిటీస్ వస్తాయి అంటారు. ఇప్పుడు మాఫియా చేరదీస్తానని నేను అంటున్నా. ఓకే, ఆయన మాఫియా లేదని నేను చెప్పలే. మాఫియాని చేరదీస్తాడు, అది కేంద్రం అయిపోయింది. ఇప్పుడు కేంద్రం ఎందుకు ఆయన నాయకత్వం వహిస్తున్నాడు? ఇది జరుగుతున్న తరుణం. ఒకవైపు ఇప్పుడు ఏమైంది, కేసీఆర్ లాంటి వాడు మొట్టమొదట పూనుకున్నాడు, ఆయన దూరంగా పెట్టాల్సిన పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు యాదాద్రికి ఆయన రానిలే, యాదాద్రి ప్లాన్ చేసినంత చిరంజీవి గారి పాపం ఓపెన్గా ఆయన రానికుండా చేశాడు. అంటే ఏమైపోతుంది, మతాల మధ్య, మత ఈ ధార్మిక సంస్థల మధ్య విభేదాలు వచ్చేస్తాయి. అది ఎందుకు వచ్చే విభేదాలు? యాదాద్రికి ముఖ్యమంత్రికి ఎందుకు విభేదాలు రావాలా? రాజకీయ విభేదాల వల్ల. మరి రాజకీయాల్లో పోయినా కాబట్టి కేసీఆర్ని అడ్డం కొట్టాడు, ఎందుకంటే నువ్వు కేంద్రంతో ఉన్నావు కాబట్టి. ఈ కొన్ని బడావేతలు కూడా బీజేపీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు, కేసీఆర్కి వ్యతిరేకంగా రాజకీయాలు వచ్చేసినాయి. అంటే ఈ రాజకీయ సుడిగుండంలో ధార్మిక సంస్థ ఎందుకు రావాలి? చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎందుకు జోక్యం పుచ్చుకోవాలి? ఇప్పుడు ఎందుకు రాజకీయంతో నిన్ను బహిష్కరించాలి? గతంలో కూడా రాజగురువులు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా స్వామీజీలే. రాజగురు అంటే రాజ్యాధికారాన్ని ప్రజల సంక్షేమం కోసం చేస్తే తప్పు లేదు అంటుంది శాస్త్రం. మరి ఆ పాత్ర వహిస్తారా చిరంజీవి గారు ఇప్పుడు? మరి అదే కదా, ఎక్కడ ఏమైనా సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం, రియల్ ఎస్టేట్ వాళ్ళ సంక్షేమం కోసం, బ్లాక్ మార్కెట్ సంక్షేమం కోసం, దొంగల సంక్షేమం కోసం ఆయన నిర్వహిస్తారు తప్ప ఆయన పేదల కోసం చేయడం లేదే. చూపించండి అక్కడ చేస్తున్నాడు ఏమని చెప్పి. రోడ్లు వేసి ఊరు డెవలప్ అయితే ప్రజలకు మంచి అవకాశం ఉండదా? మరి ఎందుకు ఊరు అవుతాయి? ఎందుకు అనుకూలంగా ఎందుకు ఉండదండి? 10,000 ఎకరాలు సంబంధించి 100,000 కోట్లు వ్యాపారం చేసేవాడు 1,000 కోట్లు ఖర్చు పెట్టాడా? రామజ విగ్రహానికి 1,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంటాడు. మీరు కూడా పెడతారండి, 5 నెలల్లో 2,00,000 కోట్ల రూపాయలు వల్ల ఆదాయం వస్తుంది అక్కడ. వాళ్ళు ఒకటి పెట్టుబడి పెడతారు, అది నిస్వార్థమైన పెట్టుబడి. ఏమన్నా అది దేవుడు పెట్టు భక్తే, రామాయణం భక్తే, ఏమీ లేదు. రామాయణం కూడా 3 నెలలు పెట్టేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఇది జరుగుతున్న తరుణంలో మీరు అనవసరంగా కాంట్రవర్సీ ఇరుక్కున్నారు. ఒకటి ఇంకో కాంట్రవర్సీ ఇరుక్కున్నారు, సమ్మక్క సారక్క మేడం అని చేత బాబు నేను అనలేదు, నన్ను అసలు నా మాటలు వక్రీకరించారు అని వీడియో చూపిస్తుంటావా? అవును, వీడియో చూపిస్తుంటావా? అంటే వాళ్ళు దేవతలు కాదు, వాళ్ళు గ్రామ దేవతలు అని అన్నారే కానీ, గ్రామానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అని అన్నానే కానీ, వాళ్ళు పవిత్రమైన వాళ్ళు కాదు అని నేను అంటున్నారు కదా. ఆయన వీడియో చూడండి స్వామి, నువ్వు ఆయన వీడియో చూడండి. ఆయన ఏమంటాడు, నేను ఇప్పుడు అనలేదండి, నేను 10 ఏళ్ళ క్రితం అన్నానే అంటాడు. నువ్వు 10 ఏళ్ళ క్రితం అంటేనన్నా, 20 ఏళ్ళ క్రితం అన్నా, మేడారం సమ్మక్క సారక జాత నువ్వు అవమానపరిచావు. ఏమంటున్నాడు, సమ్మక్క సారక దైవాన్ సంభూతులా, ఆయన పైన దిగొచ్చారు వాళ్ళు, వాళ్ళే దేవతండ్రు, వాళ్ళ తండ్రి వాళ్ళు పడుకుంటున్నారు. ఈ వ్యాపారస్తులందరూ కలిసి దాన్ని ఒక వ్యాపారం చేస్తున్నారు, బ్యాంకులను ఓపెన్ చేస్తున్నారు. ఇది చాలా అనిష్టాన్ని దారితీస్తుంది అన్నాడు. వాస్తవానికి సమ్మక్క సారక ఎవరండి? 400 సంవత్సరాల క్రితం కాకతీయుల పరిపాలనలో అక్కడ ఉన్నటువంటి కరువు వస్తే, నిజాం సంబంధం లేదు అప్పుడు, కరువు వస్తే ఆ కరువులో శిస్తు కట్టమని ఒత్తిడి చేస్తే మేము కట్టలేము శిస్తులు అని గరిజనందరూ ఆ పక్క తిరగబడినారు. దానికి నాయకత్వం వచ్చింది సమ్మక్క సారక్క. చివరికి కాకతీయుల యుద్ధంలో సైన్యంలో హతి గావించబడ్డారు. వీరోచితంగా పోరాటం సాగించారు. అంటే ట్రైబల్ హక్కుల కోసం, గిరిజనుల హక్కుల కోసం పోరాటం సాగించే నేల కోరిన సమ్మక్క సారక్కని పెట్టుకొని అంత అవమానపరుస్తావా? దైవాన్ సంబూతులు అంటే ఎన్నో దైవాన సంబూతులుగా మీరు బతుకుతుడి కోసం ఒకరి క్లర్క్గా చేరినారు. క్లర్క్గా చేరి ఆ తర్వాత పెద్ద జయం గారు ఆసామికి ఫ్రెండ్ అయితే నాకు ఒక టైపిస్ట్ కావాలని అడిగాడు. ఇతను ఒక టైపిస్ట్ వచ్చు కాబట్టి మా వాళ్ళు టైపిస్ట్ వచ్చి ఆయనకి అప్పగించాడు. ఈయన పోయి ఆయన శిష్యులను టైపులు చేసుకుంటున్నాడు. లేకపోతే మొత్తానికి ఆయన సీటే ఆక్రమించుకున్నాడు. అంతేగాని పొట్టకూటు కోసం ప్రారంభించబడిన మీరు చివరికి ఆ స్వామిని ఏమి చేసావు, ఆ ఎట్టమహమైన నువ్వేం చేసావు తెలియదు కానీ, ఇందాక సినిమా వచ్చింది కదా బాలకృష్ణ సినిమా, అఖండలో శిష్యుడిని చంపి గురువుని చంపి శిష్యుడు అయిపోయినాడు, అతను ఏమో నాకు తెలియదు కానీ, మొత్తానికి దాన్ని ఆక్రమించుకున్నావు. నువ్వు బతుకుతరువు కోసం పోరాటం సాగించి అయ్యంగారు అయినావు. వాళ్ళు త్యాగం చేశారు జీవితాన్ని గిరిజన హక్కుల కోసం,
వాళ్ళకి నువ్వు పోలుస్తావా? ఉండొచ్చు, అతను కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. అదే అయితే సినిమా చూసాము, ఇది సినిమా చూడకుండా మాయమైపోయాడు ఆయన, ఎట్లా జరిగింది తెలియదు. ఏమన్నా కానీ ఇది సైడ్ ట్రాక్ కాకుండా, మీరు ప్రవేశం వేరు, సమ్మక్క సారక్క ప్రవేశం ఒక త్యాగమూర్తులు, పోరాట యోధులు, హక్కుల కోసం పోరాటం సాగించారు, వాళ్ళని అవమానపరిచే హక్కు మీకు ఎక్కడుంది? ఒకటి. రెండవది, అక్కడేమైనా సంత సోపేతమైనటువంటి భవనాలు ఉన్నాయా, లాడ్జీలు ఉన్నాయా, హోటల్స్ ఉన్నాయా? ఏమి లేవు కదా. విగ్రహాలు ఉన్నాయా? సమ్మక్క సారక్క బొమ్మలే లేవు. రెండు కట్లు కట్టాడు పెట్టుంటారు, దానికి వచ్చి బెల్ల వేస్తారు. అదే డొనేషన్ కూడా ఇవ్వలేదు. బుండీలు పెట్టాను, బ్లాక్ మనీ వేసేవాళ్ళు. ఉండీలు కూడా లేవు. ఆడ పోయిన వాళ్ళందు చెట్ల కింద సామెకి ఉండాల్సిన ఈ మధ్య గవర్నమెంట్ టెంట్ వేస్తూ ఉంది, టాటా గుడ్స్ వేస్తాం, అంతే, ఏం లేదు. అది ఏమీ లేకుండా ఎంట్రీ ఫీజు కూడా లేవు. అలాంటి జాతరలకు కోట్ల మంది, కోటి మంది తాడుతుంటే మీకు అన్ని రకాలుగా స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ పద్ధతుల్లో మీరు నిర్మించి సంత సోపేతంత సౌకర్యాలు కల్పించి వాళ్ళు మళ్ళీ ఎంట్రీ ఫీజు వసూలు చేసి మీ కాళ్ళు పట్టుకుంటే లక్ష రూపాయలు డొనేషన్ మీకు అయ్యాలా? ఆ ప్రకారం మీరు చేస్తుంటే మీరు సమ్మక్క సారక్క మేడ జాతరని ప్రశంసించే హక్కు మీకుందా? మీకు నైతిక హక్కులు లేదని చెప్పేసి నేను చెప్పిన మాట వాస్తవమే. దాన్ని విత్తా చేసుకోవాలా? ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా భవిష్యత్తు ఎప్పుడైనా సరే సమ్మక్క సారక్క గురించి నేను మాట్లాడిన తప్పు నా అంగీకరించకపోతే భవిష్యత్తులో ఆయన ఇబ్బంది ఉంటుంది, సమ్మక్క సారక్క ఆయన నేడ అంటే పడుతూనే ఉంటారు. సార్, ప్రజాగాయకుడు గద్దర్ కూడా సంతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో భాగమయ్యాడు. మనకు అనిపించాడు ఒక ఫంక్షన్లో, గద్దర్ కనిపించారు. ఏం నారాయణ, ఏం ఊర్లో పోయి ట్రాక్టర్ దున్నావు ఏంటి అన్నాడు. ఏం చేద్దావు నువ్వు సంతామూర్తి కూడా డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ పోక ఏం చెప్పా అన్నా అన్నావా అన్నావా అంటే అనుకుంటానే ఉన్నా అన్నాడు. నువ్వు పోవడం తప్పండి అన్న. చాలామంది అందరు ఫంక్షన్ చాలామంది ఉన్నారు, అందరు పక్కన ఉంటే ఎన్నికలు అవుతున్నారు. తప్పు మీ అటు పోవడం కరెక్ట్ కాదు. చూసండి, నాకు ఆ విగ్రహం చూడొచ్చు, తప్పేం లేదు. ఆ శిల్పి ఎట్ట చెక్కాడు ఏంటి? నేను కూడా ఎక్కడికి పోయిన గుళ్ళు చూస్తాను, ఆర్కిటెక్చర్ చూస్తాం. నేను కూడా దాని కూడా పోతా ఇప్పుడు ఒకసారి రామానుజారి విగ్రహం చూడడానికి పోతా. ఎందుకంటే ఆఫీషియల్గా ఆహ్వానం రాలేదని అలిగి ఉన్నారా? ఇప్పుడు పిలిచారు పాపం, రమ్మన్నారు. ఒకటి మూడు మాటలు ఫోన్ చేశారు, రమ్మన్నారు. ఇది ఈ గొడవ అంతా అయినాక వస్తాలే, ఈ మంత్రులు కేంద్ర మంత్రులు వాళ్ళు వీళ్ళంతా వస్తున్నప్పుడు నేను ఇస్తే బాగుండదు అని చెప్పేసి పోలే. ఈ లోపల సమ్మక్క సారక్క తిట్టి ఎక్కడికి వద్దనుకున్నా పోలే. దాన్నే ఉన్నాయి, రావే నువ్వు కూడా ఇంత కలిసి డ్యాన్స్ చేద్దాం ఉన్నాడు. అంటే వేస్తాను, నేను వస్తే ఇంత డ్యాన్స్ చేస్తాను, కానీ వాళ్ళ దగ్గర వాళ్ళని పొగుడుతా కదా అన్నాను. చూడదు తప్పేమిలే, కానీ దాన్ని పొగుడుతూ చేయడం కరెక్ట్ కదా అన్నాను. నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. మీరు కూడా స్వామీజీల ఆశీర్వాదం తీసుకుంటారట? అది కూడా వచ్చింది. ఇప్పుడు రెండు రకాలు, ఒకటి స్వామి ఆశీర్వాదం అంటే విశాఖపట్నం కూడా అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వెళ్ళి జరుగుతున్నాయి. మధ్యాహ్నం దాకా సాయంత్రం పబ్లిక్ మీటింగ్ ఉంది, ఉదయం పూట ఖాళీగా ఉంది. మా అమ్మాయి ఒకటి క్యాండిడేట్ పోటీ చేస్తుంది, మహిళా క్యాండిడేట్. సార్ సార్ అంత సీల్ ప్యాంట్ ఎంప్లాయీస్ ఉంటా ఉన్నారు అక్కడ, మీరు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వస్తే నాకు ఉపయోగం అని అడిగింది. మళ్ళీ అమ్మ వస్తానని అంతా కలిసి ఒక 50-60 మంది డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ పోతున్నాం. ఒకసారి వెనక ఈ ఆశ్రమం కనిపించింది. ఇదేంటి ఆశ్రమం అన్న? ఇదే సార్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అంతమంది కేసీఆర్ అంతా కూడా వచ్చి ఇక్కడ పూజ చేసుకుపోయారు, ఇదే సార్ ఆశ్రమం చెప్పని ఆయన పేరు చెప్పారు, స్వరూపానంద స్వామి అని. అట్లానే ఇంతకుముందు ఈఎంఐ ఉండుకొని సార్ లోపల 24 ఓట్లు ఉన్నాయి సార్ అని చెప్పింది. ఓట్లు ఉన్నాయైతే పదమ్మా అన్న. ఆ అమ్మాయి కానీ ఓట్లు ఉన్నాయని చెప్పకపోతే నేను పోయేవాడు కదా లోపలికి. ఓట్లు ఉన్నప్పుడు పోవలసిందే కదా, ఎక్కడుంటే మంది తప్పే ఉంది, సోమరీతం ఎవరుంది. లోపల మామూలుగా పోనీరేట వాళ్ళు, వాళ్ళకి మెసేజ్ పెడితే ఆయన ఏ ఆ బాధ్యతను లోపల రమ్మని చెప్పేశాడు. అందువల్ల మేము లోపల పోయినాం. నేనేమి చెప్పులు చేయలేదు, కండుబా తీసేయలేదు, మా పాటలు అట్లా ఏమైనా సింబల్స్, మన డ్రెస్ మాస్క్ మామూలుగా నిబంధన ఏంటంటే ఈవెన్ ముఖ్యమంత్రి పోతే కూడా ఒక వారం రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకొని బయట పోయినాక డ్రెస్ మార్చాల, వేసిపోయిన డ్రెస్ కాదు, వేరే డ్రెస్ వేసుకొని అటు కూర్చోవాలి. నేను పీఠం మీద కూర్చుంటే అటు కూర్చోవాలి, మా మాట్లాడతాడు. నేను నేరుకు పోగానే పోయి నాన్నగారు రండి అని ఆహ్వానించాడు. నేను చాలా మీరు మీ యాక్టివిటీ చాలా నచ్చుతుంది నాకు, నాకు చాలా సంతోషం మీరు ఏంటి అంటే మీకు కొంచెం అప్రియంగా ఉంటుంది కదా స్వామి అన్నాను. ఆ అప్రియం ఉంది, ప్రజలు కొంచెం చూస్తాను తప్పే ఉంది అన్నాడు. ఆయన కూర్చొని ఈ పక్క కూర్చో ఉంది, నేను కూర్చోలో కూర్చున్నా. నాతో పాటు వచ్చిన క్యాండిడేట్ మాత్రం పోయి కాలు దాన్ని పెట్టుకుంది, కాసేపు మాట్లాడుకున్నాం. ఆశీర్వాదం తీసుకోలేదు అట్లయితే? అది కూడా చెప్తున్నా, కాసేపు పిచ్చాపేట మాట్లాడుకున్నాక వస్తాను స్వామి అన్నాను. ఆయన లేచి వచ్చి మామూలుగా ఏంటి ఆయన కూర్చుంటాడు, ఇల్లు పోయి ఆయన కాళ్ళు ఆయన మొంగితే సన్మానం చేస్తాడు. నా దగ్గర లేచి వచ్చాడు, ఆయన లేచి వచ్చి సాల్వ్ వేసాడు. నేను మర్యాద కోసం తల వంచా, కొంచెం ఆయన కొంచెం పొట్టుగా ఉంటాడు, నేనేం పోడు, తల వంచకపోతే బాగుండదు కదా. తల వస్తే సాల్వ్ వేసాడు,
డ్రై ఫ్రూట్స్ ఒక నాలుగు ఇచ్చాడు. దాన్ని పెట్టేసి వచ్చేసాను. ఆడెవరు లోపల ఉన్నారు, ఫోటోలు తీసేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, తీసంటే సోషల్ మీడియా పెట్టేశారు. ఓకే, నేను గేట్ కాడికి వచ్చే లోపలనే సోషల్ మీడియా పరిగెడతా ఉంది. ఇది నన్ను తాను తల వంచాడు సోమముందరని దండండి, కానీ అదే కనిపించింది వాళ్ళకి. ఆ పద్ధతిలో నేను పోయాను. తప్పితే నేను పూజ చేసుకుని పోయింటుంటే నేను కూడా సీఎం లాగా బట్టలంతా మార్చుకొని తండాలు పెట్టుకుంటూ పోయి ఉండేవాళ్ళు. మీరు కూడా సీఎం అవుతారు, ఎందుకంటే ఆయన ఆశీర్వచనం మీకు ఉంది కాబట్టి. మీరు ఈ వయసులో సీఎం కాబోతున్నారు అనేది మాత్రం పక్కగా. వాళ్ళు కాళ్ళు పెట్టుకుని పూజ చేసి అయినాడు, నేను కాళ్ళు ఆడబెట్టుకున్నాను. నేను ఇప్పుడు దండం పెట్టి వచ్చాను తప్ప, యాజ్ ఎ ఫ్రెండ్కి ట్రీట్ చేశాను, ఆయన ఫ్రెండ్కి ట్రీట్ చేశాడు, మర్యాదలు మాట్లాడుకున్నాను తప్ప అంతగా తెలియదు. బయటకు వచ్చేకాడికి ఏమైంది, నారాయణ స్వామికి ఎందుకు పోవాలా, నిజమే కదా, మా పార్టీ కూడా ఏమన్నది ఎందుకయ్యా పోయినా దాని జోలికి అన్నారు. ఓట్లు ఉన్నాయని ఈ అమ్మాయి చెప్పిందన్న, ఓట్లు ఉంటే పోతలే దానికోసం ఎందుకు పోయా ఉండాలి. ఇప్పుడు నాకు బాధ్యత ఇచ్చింది పార్టీ. ఇచ్చినప్పుడు ఆ ఓట్లు మంచివాళ్ళు కాదు, ఈ ఓట్లు మంచివాళ్ళు నెట్టు కూతుంది, ఓటు ఓటే ఎవరైనా కానీ, అందుకే పోయాను నేను అన్న. సరే అయిపోయింది. కొండ పైన గొడవ ఉంది, మా ఊరు సొంత ఊరు తిరుపతి, మా బంధువులంతా వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అందరూ కమ్యూనిస్టేం కాదు. ఫ్యామిలీతో వచ్చినప్పుడు కొండ మీదకి పోవాలని అడుగుతారు. ఇంపార్టెంట్, మా మనవాడు ఒకటి పెళ్లి చేసుకున్నాడు, తాత తాత నువ్వు కూడా రావాలని అన్నాడు. పిల్లలు కదా, పోతాము. మేము పోతే ఏమంటే కొంచెం ప్రాముఖ్యత ఉంటుంది తను తెలుసు కాబట్టి. నేను పోయినప్పుడు ఏం చేస్తాను, నేనే ఆడిపోయి కూర్చొని పూజలు చేసుకోను. వాళ్ళు పోయి వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఉంటాను, వస్తుంటాను తప్ప నేను ఆశించను. అయితే వాళ్ళు గుడికి పోయేటప్పుడు వాళ్ళ సాంప్రదాయం పాటించాలా, ప్యాంట్ వేసుకోవడానికి వీళ్ళు మంచి కట్టు. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూనే అంటే నేను చెప్పేవాడిని, నాకు నమ్మకం ఉంటే నేను భయపడినావు, ఓపెన్గా పూజ చేస్తా. నాకు నమ్మకం పోయింది. నేను ఒకప్పుడు పూజ చేసిన వాడిని హై స్కూల్లో, మా ఊళ్ళో మా ఇంటి గుడికి దీపం పెట్టినవాడిని. ప్రతిరోజు నేను గుడికి దీపం పెట్టేది, ప్రతి శుక్రవారం గుడికి కడిగేవాడిని. చాలా భక్తుడు నేను, ఏ పండుగ వచ్చినా ఒక్క పొద్దు ఉండేవాడిని. నాకు గుంటూరు పోయినాక పార్టీ చేరిన తర్వాత, ఈ పార్టీ ఫిలాసఫీ అయిపోయిన తర్వాత ఆ పైకి పోయింది, ఆటోమేటిక్గా పోయింది. అంతే, నేను నాకు నిజంగానే భక్తి ఉంటే నేను భయపడతానా, ఏం పోయింది. మా పార్టీ చాలామంది పూజలు చేసేవాడు ఉన్నారు. రిటైర్మెంట్ తీసుకుపోతున్నారు ఎన్ని సంవత్సరాలు ఇంకా? రిటైర్మెంట్ అంటే మాకు రెండు రకాలు ఉంది. బాగా యాక్టివ్గా పనిచేసేవాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు, కానీ రాను రాను ఏమైందంటే వయసు మళ్ళినా కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా దీన్ని కొనసాగించాలనే కోరిక కొంతమంది సహజ బలహీనత ఉంటుంది. మా పార్టీ కూడా మాకు మాట ఏంటంటే ఇన్నాళ్ళు కష్టపడి పనిచేశాడు, ఇన్నేళ్ళు ఉన్నాడు, ఆయన గెప్పని ఎట్లా దిగమంటాం, బాగుండదు కదా చెప్పేసి ఒక మాట మా వాళ్ళు కూడా ఉంది. పైకి మేము కమ్యూనిస్టే కానీ లోపల ఆర్థరాక్సమే, ఆ విషయంలో మగమాట పడతాం. అందువల్ల మా పార్టీ కూడా డిస్కస్ చేసుకుందాం అంటే నేను అనుకుంది ఏంటంటే కొంతమంది కూడా మనం యాక్టివ్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇక పని చేయలేకుండా నడవ లేకుండా ఉన్నప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటే కన్నా యాక్టివ్గా ఉన్నప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్, ఉన్నంతకాలం బాగా పనిచేసామని జనానికి సాటిస్ఫాక్షన్. రిటైర్మెంట్ తీసుకున్నా మన పార్టీ బయటకు పోం కదా, మళ్ళీ పార్టీలో పనిచేసుకుంటుంటాం, పని కొత్తగా వచ్చిన ఎంకరేజ్ చేస్తాం, అదొకటి. ఇప్పుడు కొత్తగా పాలసీ ఒకటి పెట్టేసుకున్నాం, 75 ఏళ్ళ తర్వాత ఉండేవాడు దేశ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండకూడదు పార్టీలో అని ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపు మహాసభ అక్టోబర్లో విజయవాడ జరగబోతుంది, అక్కడ ఫైనల్ చేస్తాం. అప్పుడు నాకు ఇప్పుడు 74 వచ్చేస్తుంది, దగ్గర పడుతుంది. ఒక సంవత్సరమే కదా, ఇంకొక సంవత్సరమే కదా. కాబట్టి ఇప్పుడే రిటైర్ అయితే కొత్త వాళ్ళు రేపు ప్రమోట్ చేయొచ్చు. ఇప్పుడు మాకు మహాసభలో రిటైర్మెంట్ అయినా ప్రమోషన్ వచ్చినా హ్యాపీగా ఉంటాం. మహాసభ కారణం మామూలుగా ఉన్నప్పుడు అంత బాగుండదు. అటువంటి మంచి పిల్లకాయలకు ఛాన్స్ ఇస్తామని చెప్పే ఉద్దేశంతో నేను అనుకుంటున్నా. రేపు మా పార్టీ ఏముంటుందో తెలియదు సచ్చి, కానీ ఇప్పుడు 75 ఇయర్స్కి నిర్ణయం చేసి తీర్మానం చేస్తే మాత్రం గ్యారెంటీగా నేను ఉన్నాను. ఒకవేళ తీర్మానం చేయకపోయినా కూడా నేనైతే ఉన్నాను. ఈ పొలంలో ఇల్లు కట్టేశారా? కడుతున్నాము. ఎంతవరకు వచ్చింది? ఏడాది కోవిడ్ వచ్చింది, తర్వాత వర్షాలు వచ్చినాయి, వరుసగా 4 నెలలు వర్షాలు పడినాయి, ఆగిపోయింది పని. ఇప్పుడు మళ్ళీ మొదలైంది, 50% వచ్చింటుంది. సో కన్న తల్లి ఉన్న ఊరు ఊపిరి పీల్చుకుంటారు పీల్చుకుంటారు. ఇప్పుడు ఊర్లో ఇల్లు అంత పాత ఇల్లు అంత పడిపోయినాయి కదా, ఇల్లు కొంచెం అందులో మా పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు 2 నెలలకు వచ్చినా వాళ్ళు సౌకర్యంగా ఉండాలి కదా. ఇప్పుడు మా కూతురు వాళ్ళు వచ్చినా మనవాళ్ళు రారు, ఈ తాత ఇల్లు బాగలేదంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి అనుకూలంగా కట్టుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఇది మనవాళ్ళు మనవాళ్ళు వచ్చి ఇంట్లో సంవత్సరం 2 నెలలకు వచ్చిపోతుంటే మేము హ్యాపీగా ఉంటాం. మాకు పొలాలు ఉన్నాయి, ఇల్లు ఉంది, పార్టీ కార్యక్రమాలు ఎట్లానే ఉంటాయి మాకు. ఇంకా నగిన మా ఊరి నుంచి తిరుపతికి అంతా 40 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్. ఎక్కడికైనా పోవాలని తిరుపతిలో ఫ్లైట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, హెల్త్ అయితే హాస్పిటల్స్ ఉన్నాయి. మా పార్టీ యాక్టర్స్కి ఏమి ఇబ్బంది ఉండదు పోవడానికి. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళగా ఆన్లైన్లో పనిచేసుకుంటున్నాం. ఇప్పుడు అందు పట్ల నాకు పార్టీకి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ సొంత ఊర్లో కూడా ఉంటే ఒక విధంగా సంకేతం,
ఎక్కడ తిరిగినా ఊళ్ళో కొంచెం బాగానే ఉంటుంది చెప్పేసి అనేటువంటి ఇది. నేను పోయిన తర్వాత చాలా మంది పిల్లలు వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఊళ్ళో టౌన్లో ఉండే మరి ఊళ్ళో ఉంటే మేలు, పెద్దవాళ్ళు ఉన్నారు ముసలివాళ్ళు, టౌన్లో కన్నా ఊళ్ళో ఉంటే మేలు కదా, గాలి వెళుతూ వస్తుంది. అందువల్ల ఆ పద్ధతిలో నేను కొంచెం మైండ్ చేంజ్ చేసుకుంటున్నా స్లోగా. సడన్గా రిటైర్ అయితే కమ్యూనిస్టులు రిటైర్ అయితే చాలా ప్రాబ్లం, ఏం పని ఉండదు మాకంటే, తిట్టినోరు తిరిగే కారు ఊరుకుండ ఉండదు, అది బోర్ కొడుతుంది. దానికి బోర్ కొట్టకుండా ఉండే పద్ధతులు ఇప్పటి నుంచే సాధన చేసుకోవాలి, మైండ్ సెట్ చేసుకోవాలి, ఆ ప్రకారం ప్రిపేర్ అవుతుందా. సో చూస్తారు కదా నారాయణ గారు చాలా స్పష్టంగా రెండు రాష్ట్రాలపైన రాజకీయ భవిష్యత్తుతో అయితేనేమి, దేశ భవిష్యత్తు అయితేనేమి, అలాగే కాంట్రవర్సీస్కి నేను కేర్ ఆఫ్ కాదు, కాంట్రవర్సీలకు నేను మాట్లాడేది కాంట్రవర్సీ అవుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం, ఉద్యమిస్తుంటాం, మాకు అధికారం ముఖ్యం కాదు, మా పార్టీ ఖచ్చితంగా బతుకుతుంది, భవిష్యత్తులో ఖచ్చితంగా యువతకు మార్గదర్శంగా నిలుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా డే టు టాక్ షోలో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్.